అవును తండ్రి. అమ్మే ఈ సౌండ్ పెడతాం. దేవుని పిల్లలైన మీ అందరికీ క్రీస్తునామ శుభవందనములు. దయ్యాలు మంత్రాలు శుద్ర శక్తులు ఉన్నాయా? ఇంకా కొంచెం పెట్టు. దయ్యం అంటే ఎలా ఉంటుంది? దాని యొక్క ఉనికి ఏంటి? దాని యొక్క లక్షణాలు మనిషిలో ఎలా ఉంటాయి అన్న యొక్క కోణాన్ని నిన్నటి దినం నుండి ఈరోజు మొదటి వర్తమానం వరకు దేవుడు మనకు తెలియజేశాడు. ఇక ఈరోజు మనం ఆలోచించవలసిన విషయానికి ముందు సహోదరుడు చెప్పిన వర్తమాన సందేశంలో యేసుక్రీస్తు వారు శిష్యులతో మాట్లాడుతున్నప్పుడు శిష్యుల యొక్క వైఖరి కూడా మనలాంటి వైఖరిగానే కనిపించింది. బాగా వినండి, సౌండ్ పెట్టండి. నీకు అన్ని జాలి చెప్పలేను. శిష్యుల యొక్క వైఖరి ఎలా ఉందంటే, సమాజం నా గురించి ఏమనుకుంటుంది? ఎర్మి అనుకుంటుంది బ్రోవా, ఏలి అనుకుంటుంది బ్రోవా, నేను పెట్టిన వచ్చి మోసే అనుకుంటుంది బ్రోవా, ప్రభక్తుల్లో ఒకరు అనుకుంటుంది బ్రోవా, మేము కూడా అట్లానే అనుకుంటున్నాం బ్రోవా. అంటే పాలస్తీన ఇజ్రాయేల్ దేశం అంతా, యూదులు ఇజ్రాయేలీలు అంతా ఏమనుకుంటున్నారంటే, చనిపోయిన వారు మరలా వస్తారనుకుంటున్నారు. మళ్ళంటి బ్యాచ్, చనిపోయిన వారు మరలా బ్రతుకుతారు. మోసే చనిపోయాడు కదా ప్రభువా, మరలా వచ్చాడు. యెర్మీయా చనిపోయాడు కదా ప్రభువా, మరలా వచ్చాడు అనుకుంటున్నారు. మేము అలానే అనుకుంటున్నాం. అంటే దేవుని పిల్లలుగా ఏర్పాటు జనాంగంగా పిలువబడిన ఇశ్రాయేలీలో కూడా ఈ అవలక్షణాలు వచ్చేసాయి. దేవుని గురించి మాట్లాడుతున్న ఇశ్రాయేలీలు కూడా యేసుక్రీస్తు వారి యొక్క పరిచర్యలో ఆ మొదటి శతాబ్దంలో వారి యొక్క తత్వం కూడా ఎలా ఉందంటే, మేము కూడా మనుషులు మరణించిన తర్వాత వస్తారన్నది మేము నమ్ముతున్నాం. పితృ ఒక్కడే సరైన సమాధానం చెప్పండు. నువ్వు చనిపోయి తిరిగి వచ్చిన ఆత్మవు కావు, సర్వోన్నతుడైన దేవుని కుమారుడివి, పరము నుండి భూకొచ్చిన మనిషి కుమారుడిగా పిలువబడుతున్న అభిషక్తునికి. శబాస్ పితృ, నీకు ఒక్కడికే నాలెడ్జ్ ఉందయ్యా. మిగిలిన ఇశ్రాయేల్ అందరికీ చచ్చినవాడు బ్రతుకొస్తాడన్న ఆలోచనలో ఉన్నారే తప్ప, సర్వోన్నతుడైన దేవుడే, సర్వోన్నతుడైన దేవుని కుమారుడే ఈ భూమి మీదకి దిగి వచ్చాడన్న సంగతిని గుర్తెరగలేకపోతున్నారయ్యా. నీవు మాత్రమే అర్థం చేసుకోగలుగుతున్నావు. ఈ సందర్భంలో మనకు అర్థమవుతుంది ఏంటో తెలుసా? పేతురికి దేవుడు బయలుపరిస్తే గాని పరిస్థితి అర్థం అవ్వలేదు. ఈరోజు ఈ పరిస్థితులు మనకు అర్థం కావాలంటే ఎవరు బయలుపరచాలి? స్పందించండి, దేవుడు బయలుపరచాలన్నమాట. ఒక విషయాన్ని నువ్వు అర్థం చేసుకోవాలంటే, ఇది మంచి ఇది చెడు, ఇది దేవుని సంబంధమైన కార్యం ఇది దయ్యపు సంబంధమైన కార్యం అన్న కనీసపు నాలెడ్జ్ నీకు ఈ మెదడులో పనిచేయాలంటే దేవుడే నిన్ను స్పందింపజేయాలట. స్పందన లేకుండా పోయిందంటే సమాజంలో అర్థం ఏంటంటే, మనిషి దేవుని మాటలకు స్పందించడం లేదంటే దేవుడు స్పందించేలా వారిని ఇష్టపడడం లేదన్నమాట. అర్థమవుతుందా? జాగ్రత్తగా వినండి. దయ్యం యొక్క లక్షణాలు ఏంటి? గత రాత్రి నుండి మనం వింటున్నాం. సమాజంలో మనిషి విలువలు ఎప్పుడైతే కోల్పోయాడో, మనిషి మనిషిగా ఉండడానికి ఇష్టపడక చెడుని చేయడానికి ఎప్పుడైతే కాలు దూతున్నాడో వాడే దయ్యం. దేవునికి విరోధమైన కార్యక్రమాలు చేసే ప్రతి వ్యక్తి దయ్యం. ఇవి దయ్యపు లక్షణాలు. ఈ దయ్యం యొక్క లక్షణం కొంతవరకు మనం అర్థం చేసుకోగలిగాం. ఇంకా మనకందని రెండు సంగతులు ఉన్నాయి, అవి
మంత్రాలు శుద్ర శక్తులు. మంత్రాలు శుద్ర శక్తులు అంటే ఏమన్నా చిన్నప్పుడు ఎక్కువ మన ఏరియాలో జరిగేదండి. ఏమైనా వస్తువు పోయిందనుకోండి, వస్తువు ఎందుకు పోయిందని ఆలోచించరు, అరిచేతులనంట పసరించుకుంటారట. అమ్మ అతను పేడించుకో, సిగ్గులేదు పసరేయడానికి. అది ఏమన్నా కనబడుతుంది, ఏమన్నా ల్యాప్టాపా, అదేమన్నా గూగుల్ నెట్వర్క్ ఏమైనా కనెక్ట్ అయి ఉందా? నాశాకి అందని నాలెడ్జ్ వీళ్ళ దగ్గర ఉన్నట్టు బిల్డప్ అండి. నాశ అంటే అంతరిక్ష ప్రయోగం సార్. వాళ్ళ దగ్గర లేని నాలెడ్జ్, వాడు అక్కడికి వెళ్ళాడంట పసరేసాడంట, పసరులో కనబడుతుందండి. ఏంటి మీ మామ, ఏం కనబడుతుంది, ఏం కనబడుతుంది? తీసినోడు కనబడుతున్నాడు ఫోటో. ఇటు లైవ్ వీడియో ఇక్కడ వచ్చేస్తుందా? లైవ్ ఏ సిగ్నల్ అది? ఎయిర్టెలా, బిఎస్ఎన్ఎల్ఆ, డైరెక్ట్ సాటిలైట్ కనెక్ట్ అయిందా? మోసపోయేవాడు ఉన్నంతకాలం మోసం చేసేవాడు ఉంటూనే ఉంటాడు. నువ్వు ఇంత అమాయకుడు అయితే నీకు పసరేటి పేడేసి కూడా చేస్తాడు బొమ్మ పేడ. పోలీస్ డిపార్ట్మెంట్ ఉంది ఇప్పుడు, ఎందరో దగాకోరు గోండాగలు దొరకరండి. రోజు సైనిస్ మ్యాచింగ్ జరుగుతూనే ఉంటుంది రాజమండ్రిలో. ఇప్పుడే సెటిల్ అయ్యి చెప్తారు, ఇదిగో పలానా ఏవి అప్పవరో రోడ్లో ఇప్పుడే సైన్ స్నాచింగ్ జరిగింది. సైన్ స్నాచింగ్ అంటే గొలుసులు చంపాడు, స్నాచింగ్ జరిగిపోయింది, ఇప్పుడే గొలుసు చంపేశాడు. మొత్తం పోలీసు వ్యవస్థ అంతా ఎలక్ట్ అవ్వండి, మొత్తం అన్ని రూట్లు కవర్ చేయండి. ర్యాపిడ్ ఫోర్స్ ఎక్కడుంది, బీటు తిరిగే వారు ఎక్కడున్నారు, డిఎస్పీలు అడిషనల్ ఎస్పీలు అందరూ సిగ్నల్స్లోకి వస్తారు, వాడు మాత్రం దొరకడు. మేము కూడా పసరించుకోవడానికి వెళ్తే ఎవడు చంపేశాడు, ఎక్కడ లాగేశాడు, పసరుడి దగ్గరికి వెళ్తే చెబుతాడా చెప్పడా? చెప్పడండి. ఒక్కసారి పసరించుకుంటే గొలుసులన్నీ ఎక్కడున్నాయో తెలిసిపోతుంది. మరి రాజమండ్రి ఎస్పీకి నాలెడ్జ్ లేదో ఏంటో, మరి మీకున్న నాలెడ్జ్. నేను లీగల్గానే మాట్లాడుతాను, మీకు కాలిపోతే నేనేం చేయలేను. మరి ఇక డిపార్ట్మెంటే అవసరం లేదు, నేరాలన్నీ తెలిసిపోతే. ఇది అలా జరిగింది, ఇది ఎలా జరిగిందని మనిషి చెప్పలేడండి అసలు. కానీ నువ్వు నమ్ముతున్నావు అంటే దాని అర్థం ఏంటంటే నువ్వు అమాయకుడివి, నీకు జ్ఞానం లేదు. మోసం చేసేవాడు తెలివైనడు గనక వాడు ఏదో కొన్ని కుంటి సాగులు చెబుతుంటాడు. శిలక జ్యోతిషం చెబుతుంటారండి, శిలక జ్యోతిషం చెప్పడానికి వచ్చినట్టు చెబుతాడు, కూర్చోబెడతాడు, జరిగిపోయిందంతా చెబుతుంటాడు. ఇప్పుడు వయసులో ఉన్నాను కదా, నాకు జ్యోతిషం చెప్పమన్నాడు అనుకోండి, వాడు చెప్తాడు నాకు ఫస్ట్ పాయింట్ ఏంటంటే నీకు పెళ్ళిగాక చింతిస్తున్నావు. అవును భయ్యా నిజమే అనుకుంటాను నేను. ఇంకా నువ్వు ఏంటంటే నీ ఉద్యోగంలో నీకు స్థిర నివాసం లేక నీ ఉద్యోగంలో అనుకూలత లేక నువ్వు బాధపడుతున్నావు. ఎవడు ఉద్యోగంలో ఉంటుంది అదే. అవును నిజమే అనుకుంటాను. ఇంకా ఏం చెప్తాడు తెలుసా, నీ కుటుంబంలో ఈ మధ్యకాలంలో కొన్ని సమస్యలు వస్తున్నాయి. నిజమే భయ్య, కంగారు అయిపోతున్నాను, శిలకను బయటికి రమ్మను, తీసేమను కార్డుక, ఇక నేను ఆగలేను, నా భవిష్యత్తు ఏడో నాకు తెలిసిపోవాలి. ఈ నాలుగు ఆప్షన్స్ పెట్టేసరికి ఏదో ఒకటి సెట్ అవుతుంది కరెక్ట్గా. ఎందుకంటే మనిషి జీవితంలో అందరిలో జరిగేవే. పక్కోడికి ఏదో జరుగుతుందో నీకు అదే జరుగుద్ది. నీకు రెండు కాళ్ళు ఉన్నాయి, వాడికి రెండు కాళ్ళు ఉంటాయి. నీకు రెండు కళ్ళు ఉన్నాయి, వాడికి రెండు కళ్ళు ఉంటాయి. నీవు మనిషివే, వాడు మనిషివే. వాడుకుండే కష్టాలే నీకు ఉంటాయి. ఇన్ని ఆప్షన్లో ఏదో ఒకటి చెప్పేసరికి మనం ఏమనుకుంటాం, అవును ఇదే. శిలకొచ్చి బయటకు వచ్చి ఏం చేస్తుందండి, ఒక కార్డు తెస్తుంది. ఆ కార్డులే ఒక 10-20 పెడతాడు, ఏదో ఒక కార్డు బయట, ఏదో ఒక కార్డు నీకంటూ ఉంటుందా, తీస్తుంది. ఆ ప్యాక ముక్క బయటికి తీసుకెళ్లేసరికి ఒక బొమ్మ, ఆ బొమ్మ మీద దేవుడు బొమ్మలు, క్రిస్టియన్స్ కూడా హిందువులు బొమ్మలు వచ్చేస్తాయి. మరి ఇప్పుడు నేను క్రిస్టియన్ని, నాకు తీయమని అడిగాను అనుకోండి, నాకు ఎంకనబాబు వచ్చేస్తాడు. అయ్యపొకరు అయ్యపొకరు అంటే ఇప్పుడు నేను ఏం చేయాలి? బైబిల్ పట్టుకుని ఫస్ట్ మ్యారేజ్, సెకండ్ మ్యారేజ్, మరి నేను క్రైస్తవుడా? ఇదేంటి భవిష్యత్తు ఇలా తగలడిపోయింది? సిగ్గు సిగ్గు సిగ్గండి. ఒకవేళ నాకు అదే ప్యాక ముక్కు వచ్చింది అనుకోండి, అదే దేవుడు వచ్చాడు అనుకోండి, ఇంకా పెళ్లి కానడానికి ఇద్దరు భార్యలేంటి? ఏటయ్యా నువ్వు చెప్పేది?
అసలు నీ భవిష్యత్తు బాగుంటేనే పెట్టుకుని ఇదిలాంటి ఎందుకు తిరుగుతావు అంటే నీ పేక మొక్క తీసుకోవడం నీకే తెలియదు అన్నమాట. ఇది అసలు కదా, ఇది నీ పేక నువ్వే సరిగ్గా తీసుకుంటే నువ్వు పేకలు వేసుకుని శిలక వేసుకుని డొక్కు వేసుకుని ఎందుకు పక్క పక్కన తిరుగుతుంటావు? అందరు భవిష్యత్తు చెబుతావు, ఈరోజు మాత్రం చెప్పవు. ఇంకా విచిత్రం ఏంటో తెలుసా, ఎవడు తీసుకుంటాడా ఈరోజు ఆ కాటు మొక్కలు ఎవడు తీయించుకుంటాడని ఇదిలన్నీ తిరుగుతుంటాడండి. ఏ ఇంటికాడ ముందే ఒక మొక్క తీయించేస్తే ఎవరెవరు తీసుకుంటారో ముందు తెలియదా? అప్పుడు కరెక్ట్గా అక్కడికి ఆ ఇంటికి వెళ్ళలేవా? తెలీదు నీకు. ఇంకా విచిత్రం ఏంటో తెలుసా, శిలక భవిష్యత్తు శిలకే, దాని భవిష్యత్తు దానికి తెలిస్తే ఇడికి ఎందుకు దొరుకుద్ది? ఎంతుకులు ఎంతుకులు ఒడగుట్టించేసుకుంటుంది. ఎగురుదో అని ట్రై చేస్తాడు పాపం ఎగురుదు, ఎందుకంటే పెద్ద ఎంతుకులు పీకేస్తాడు. ఇంకేం పెరుగుద్ది? అక్కడే అలా అమాయకం చూసారు ఆ జాంకి మొక్క తిని, ఈ ఎదవ ట్రైనింగ్ ఇస్తాడు కదా ఇంక ఈడు ఇలాగా నాకు ట్రైనింగ్ ఇచ్చాడు తిరిగిపోతే మళ్ళీ మొక్క ఏడేమని ఈ మొక్క తీయడానికి ట్రై చేస్తుంది, తీగిపోతే మరో ఇంటికి పీకెత్తడు. ఇదే పరిస్థితి ఈరోజు. రకరకాల ఆప్షన్స్తో ఈరోజు మనిషి, ఒక విషయం చెప్పడం, మనిషి చాలా తెలివైనడు అండి. మనిషిని మనిషిని మోసం చేయను, మనిషిని మించినోడు ఈ భూమి మీద ఎవడును లేడు, ఏ జీవి లేదు. మనిషిని మనిషి మోసం చేయడంలో చాలా తెలివైనడు. మనిషికి ఈ జ్ఞానం అబ్బక మునుపు లేదు, ఈ పురోగతి అభివృద్ధి రాక మునుపు పూర్వకాలంలో ఈ మంత్రాల వైపుకు పరుగులు వేసేవారు. అప్పటికి నాలెడ్జ్ లేదు, మనిషి ఎదుగుదల లేదు. ఎదుగుదల లేని మనిషి పూర్వకాలంకి వెళ్ళిపోయేసరికి మనిషి ఏమనుకునేవాడంటే, మనిషిని మనిషిని జయించాలి అంటే చేతికి మట్టంట కన్నా జయించాలంటే మన దగ్గర శక్తులుంటే జయించలేమా? శక్తులు రావాలంటే ఏం చేయాలని ఆలోచించాడు బాగా ఆలోచించి, ఆలోచించి వాడి కళ్ళబొల్ల కథలతో వాడికి వచ్చే ఆలోచనలతో కొన్ని ప్రయోగాలు ప్రయోగించాడు. ఆ ప్రయోగాలన్నీ ప్రయోగిస్తుంటే ఆ ప్రయోగాల విద్యకి కొన్ని విద్యలని పేర్లు పెట్టుకున్నాడు. అది మంత్ర విద్య. మంత్రం అంటే ఏంటి చెప్పనా? నవ్వుతారు. మంత్రం అన్న పదం తెలుగు పదం అయితే ఆ మంత్రం అన్న తెలుగు పదానికి బైబిల్లో తగిలిన అర్థాలన్నీ ఎబ్బురు అర్థాలు ఏంటో తెలుసా? ఇంద్రజాలకుడు, గారడీగాడు, మంత్రగత్తే, మాంత్రికుడు, గారడీ విద్య గలవాడు, చివరి పదం సోదెగాడు. అంటే మంత్రం అన్న పదానికి అర్థం ఏంటి? సోదే. సోద అంటే ఏంటి? జ్ఞానమా? సోదంటే నిజంగానిది. ఎవడైనా ఎక్కువ వాగుతున్నాడు అనుకోండి ఏమంటాం? మహాజ్ఞానం చెప్తున్నావు చెప్పరా అంటావా? ఆపరా నీ సోదే అంటావానవా? ఆపరా నీ సోదే. ఏం చెప్తున్నావు? సోదే అంటే పనికిరానిది, సోదే అంటే ఎందుకు అవసరం లేనిది, సోదే అంటే మనిషి మనుగడకు అవసరం లేని మాటలు. మంత్రం అంటే అదే. వాడు మాట్లాడే మాటలు ఎప్పుడైనా నీకు అర్థమవుతాయా? అది అంటాడు, ఇది అంటాడు, అది అంటాడు, టక్కుటమ్మ రణకాడిగా ఏదో వాగుతుంటాడు, ఏదేదో చెబుతుంటాడు. వాడు చేసే విద్య, వాడు చేసే ప్రయోగపు మాటలు ఎవడికి అర్థమవుతాయండి? వాడికి అర్థమైతే వాడు గోసి అంటే ఎందుకు తిరుగుతాడు? సూట్ వేసుకుని అమెరికా వెళ్ళొచ్చాడు. వాడికే పరిస్థితి బాగాలేదు, వాడికే తెలియదు మంత్రం. మంత్రం క్రీస్తు పూర్వం ఈ నానుడు బాగా ఎక్కువ విచారం ఏంటో చెప్పనా? ఇదే టైటిల్ 2 సంవత్సరాల క్రితం రంపచోడవరంలో చేసాం. ఇదే టైటిల్. అక్కడ మూఢభక్తి ఎక్కువ, మూఢనమ్మకాలు ఎక్కువ, మనుషుల్ని మనుషుల్ని చంపేసుకునేవారు. అక్కడ ఒక 30 సంవత్సరాలు వెనక్కి వెళ్ళిపోతే దేవతల పేరిట బలిచ్చేయడం, చంటి పిల్లలు బలిచ్చేయడం, నిప్పుల మీద నడిచేయడం, దిగంబరిగా స్త్రీలు పూజలు చేయడం, స్త్రీలను యవ్వన స్త్రీలను బలిచ్చేయడం, ఎన్నో నీచమైన కార్యాలు ఆ ఏజెన్సీ ప్రాంతంలో జరిగేవి. అందుకు ఆ టైటిల్ అక్కడ సరిపోద్దు కనుక అక్కడ పెట్టించిన వారు ఆ సభ కరెక్ట్గా పెట్టారు. మరి ఎక్కడెందుకు పెడుతున్నావు? ఇప్పుడు ఇది రంపచోడవరం అయిపోయింది. అక్కడ పెట్టామంటే అక్కడ నాలెడ్జ్ లేదు, మరి ఎక్కడెందుకు అని చెప్పాడు మంచి మాట. దేవుని ఉగ్రత మీదకొచ్చే సమయం దగ్గర పడితే మనుషులు వైఖరి ఇలానే ఉంటుంది, పోయే కాలం అంటారు దీన్ని. చేతనైతే దేవునికి భయపడి తప్పు చేయకుండా. ఎవడు టక్కు టమారా గడికి భయపడతానంటే
చేతనైతే దేవుని ఎదుట మోకరించి ప్రార్థన చేయి. భయభక్తులు కలిగి దేవుని కొరకు నిలబడు. కనిపించినది ఏదో ఉందని దానికి భయపడతావేటయ్యా? దానికి భయపడ వల్ల ఏమన్నా నీ క్యారెక్టర్లో మార్పు వచ్చిందా? నీ తీరువులు ఏమన్నా పెరిగాయా? లేదే. పనికిరాని మాటలన్నీ చెబుతూ నువ్వు చెడిపోతూ మిగిలిన వారిని ఎందుకు చెడగొడుతున్నావు? నీకు నాలెడ్జ్ లేదు గనక. ఈ మంత్రం అంతా, ఈ మంత్ర చింత, ఈ చింతకాలి యొక్క వ్యవస్థ అంతా ఎప్పుడు ఎక్కడ పుట్టిందో తెలుసా? దక్షిణ ఇరాన్. ఎలాంటి తెలివి మీకు? దక్షిణ ఇరాన్, ఇరాక్, మధ్య ఆసియా ప్రాంతాలు అవి. ఎక్కడో నదుల ప్రాంతంలో నాగరికత మొట్టమొదటిగా పునాదులు వేసుకుంటున్నప్పుడు మనిషి శక్తుల వైపుకు ఆకర్షింపబడాలని, శక్తులను తన వశం చేసుకోవాలని, దేవునికి బదులుగా తాను శక్తిమంతుడు అవ్వాలని మనిషి ప్రయోగాలు 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 చేస్తే కొన్ని నాగరికతలు నేర్చుకున్నాడు. అవన్నీ ఎప్పుడో క్రీస్తు పూర్వం అక్కడ పుట్టే. దానికి బైబిల్ ఉన్న పేరేంటో తెలుసా? మహాబబులోను. మహాబబులోను, బబులోను అన్న ప్రాంతంలోనే ప్రతి నాగరికతకి మూలం ఉంటుంది. క్రీస్తు పూర్వం బబులోను నాగరికత, ఆ తర్వాత అభివృద్ధి చెందిన తర్వాత ఈజిప్ట్, ఐగుప్తి నాగరికత ఎక్కడే పుట్టాయండి. అక్కడ నుండి ప్రపంచానికి ఇలాంటి పనికి మాలిన కథలన్నీ అల్లుకుపోయాయి. ఎందుకంటే అప్పటి నుండి వ్యాపారం జరిగేది. అక్కడ మనుషులు ఇక్కడికి, ఇక్కడ మనుషులు అక్కడికి వెళుతున్నప్పుడు ఖాళీ ఉన్నప్పుడు ఇలాంటి కథలు చెప్పుకుని చీకటికి భయపడి మంత్రాలు చంత్రాలని ఒకడి మీద ఒకడు పగర పెంచుకోవడానికి ఇలాంటివన్నీ ఉత్పత్తి చేసుకున్నారు. అందుకే దేవుడు ఇలాంటి వాటిని తలదండేలా క్రీస్తు పూర్వమే ఈ దేశాలని, నాగరికతని సవాలు చేశాడు. ఆ మంత్రజ్ఞానం కలిగిన వాళ్ళు చూడండి, యెషయా గ్రంథం జాగ్రత్తగా వినాలి. యెషయా గ్రంథం 47వ అధ్యాయం. యెషయా గ్రంథం 47వ అధ్యాయం 12వ వచనం అండి. మనకు బాగా అర్థం కావాలంటే ఒక్కసారి మొదటి వచనం చూడండి. కన్యకైన బబులోను, కన్యకైన బబులోను. బబులోను ఇప్పుడు లేటెస్ట్ నేమ్ ఇరాక్. కన్యకైన బబులోను, కన్యకైన బబులోను, కన్యకైన బబులోను. క్రీస్తు పూర్వం బబులోన్లో ఎలాంటి కల్చర్ ఉండేదో చెబుతున్నాడు దేవుడు. క్రీస్తు పూర్వం ప్రజల మధ్య ఎలాంటి వైఖరి ఉండేదో, జాతులన్నీ అక్కడి నుండి వచ్చాయండి. ఇండియాకు వచ్చినోడైనా, పాకిస్తాన్కి పోయినోడైనా, అమెరికా వెళ్ళిపోయినోడైనా, ఆస్ట్రేలియా వెళ్ళిపోయినోడైనా, దేశాలు ఈ 200 చిల్లర దేశాల్లో వ్యాపించిన ప్రతి మనిషి మనుగడ ప్రారంభపు కాలపు ప్రదేశాలు ఆ మెసపోతోమియా నాగరికత. అదే బబులోను ఉన్న ప్రాంతం. ఆ బబులోను ప్రాంతంలోని నాటి తక్కువ మారేజ్లన్నీ ఉండేవి. దానితో అంటున్నాడు దేవుడు, ఒక కన్యగా పోలిసి కన్యగైన బబులోను కిందికి దిగి మట్టిలో కూర్చో. నువ్వు చాలా జ్ఞానవంతురాలు అనుకుంటున్నావు కదూ, నీ వస్త్రాలు ఇప్పి కింద కూర్చోబెడతా. ఏం తెలుసు నీకు? సమాజానికి నీవే జ్ఞానం అనుకుని దేశాన్ని కన్యతో పోల్చి మాట్లాడుతున్నాడు. సమాజానికి నీవే జ్ఞానం అనుకుని వ్యాపార మణుగడలో ఉన్న నీవు, వ్యాపారం మీద దేశాలు దేశాలు తిరుగుతున్న నీవు, దేశాలు దేశాలకి పనికి మాలిన నాగరికత నేర్పిస్తున్నావు. నీ వస్త్రహీనంగా చేసి నిన్ను కూర్చోబెడతాను మట్టిలో. ఏం చేస్తున్నావు నువ్వు? నీకు విషయం చెప్పనా? నిన్ను లేపేబోతున్నాను, మట్టి కలిపేస్తాను నిన్ను. నాకు భయపడాల్సిన నీవు నాకు భయపడకుండా ఏదో విద్యలకు భయపడుతూ శక్తులు ఉన్నాయని, ఏవో నన్ను మించిని ఉన్నావని, ప్రకృతినిచ్చిన నాకు లోపడకుండా దేనికో లోబడుతూ దేశాలని దేశాలని దోసుకుంటున్న నిన్ను నాశనం చేయబోతున్నాను. నేను నాశనం చేయడానికి రెడీగా ఉన్నాను. ఆ నాశనాన్ని తప్పించుకోవడానికి నువ్వు రెడీగా ఉన్నావా? అదే అడుగుతున్నాడు దేవుడు. నేను నాశనం చేయడానికి రెడీ, నువ్వు నాశనం కాకుండా ఉండడానికి నువ్వేవో బాల్యం నుంచి ఏవో నేర్చుకున్నావు కదా. ఏంటవి? 12వ వచనం. నీ బాల్యం నుండి నీవు ప్రయాసపడి అభ్యసించిన నీ కర్ణ పిశాచ తంత్రములను, నీ విస్తారమైన శకునములను చూపుటకు నిలువము. నీవు బాల్యము నుండి ప్రయాసపడి అభ్యసించిన కర్ణ పిశాచ
తంత్రములను ఎప్పటి నుండి నేర్చుకున్నావు? బాధ్యత అంటే మనిషి మొట్టమొదటి నాగరికత దగ్గర నుండే నీకు ఇత్తనాలు వేసేసుకున్నావు. నువ్వు బాల్య నుంచి నేర్చుకున్నావు కదా. ఏం నేర్చుకున్నావు? కర్ణ పిశాసి అని పేరెట్టుకున్నావు. కర్ణపిశాసి అంటే కండలు తిరుగుంటుంది అనుకోకండి. కర్ణపిశాసు గూర్చి నువ్వు నేర్చుకున్నావు, ఏవేవో మాట్లాడుకుంటున్నావు కదా. ఆ శక్తులన్నీ, యుక్తులన్నీ, ఆ మంత్ర జ్ఞానం అంతా నీ దగ్గర ఉంటే దేవుడిగా నేను అడుగుతున్నాను, నీకు సవాలు చేస్తున్నాను, నీ మీదకు నేను తెచ్చే విపత్తుని నువ్వు ఆపగలవా అడుగుతున్నాడు. చూడండి, నీ విస్తారమైన సకుణములను చూపుటకు నిలువము. నిస్తారమైన సగుణము, సగుణము అంటే, సగుణం అంటే నెక్స్ట్ ఏం జరగబోతుందో ముందుగా తెలుసుకోవాలన్న ఆతృత. సగుణం అంటే జ్యోతిష్యం, సగుణం అంటే భవిష్యత్తు తెలుసుకోవడం, అంటే రేపేం జరగబోతుందో ముందే తెలుసుకోవాలన్న ఈ పనికి మాలిన జ్యోతిష్యం అంతా ఎక్కడ పుట్టింది? బబులల్లో. దేవుడు సవాలు వేటల బాల్లో ఉన్న పిల్లలు కాదు సవాలు చేసేది, దేవుడు క్రీస్తు పూర్వం సవాలు చేస్తున్నాడు. జ్యోతిష్యం సకునని చెప్పేవాళ్ళారా, రేపు ఇది జరగబోతుంది అది జరగబోతుంది అని చెబుతావు, నెక్స్ట్ ఏం జరగబోతుందో సెకండ్స్లో చెప్పు. నీ వల్ల అవుద్దా? చెప్పగలవా? చెప్పలేవు. దేశాలు పాడవుతున్నప్పుడు ముందుగా ఎందుకు చెప్పలేకపోతున్నారు? చెప్పలేవు. మన ఈదులో లేదా మన ప్రాంతంలో ఎంతో మంది యువకులు చచ్చిపోతున్నప్పుడు పలానోడు చచ్చిపోతున్నాడు, చనిపోబోతున్నాడు, వాడిని కాపాడండి ముందే ఎందుకు చెప్పలేకపోతున్నావు? నీకు తెలిస్తే కదా చెప్పడానికి. నీకేం తెలుసు? మోసం చేయడం తెలుసు. రేపేం జరగబోతుందో భవిష్యత్తును గురించి దేవుడు చెప్పాలి తప్ప మనిషి చెప్పలేడు. అదే అంటున్నాడు, రేపేం చేయబోతున్నాడు నీకు పనిష్మెంట్. అది ఎలా ఉండబోతుందో సకునం చూసి చెప్పగలవా? బబులోను, నీ దగ్గర మహాజ్ఞానులు ఉన్నారు కదా, నిలబెట్టు, అడుగు, చెప్పగలవా? చెప్పలేనట్టుందండి. ఒకవేళ అవి నీకు ప్రయోజనములు అవునేమో, నీవు మనుషులను బెదిరింతువేమో, నీ విస్తారమైన యోచన వలన నీవు అలిసి ఉన్నావు. ఒకవేళ అటు వలన నీ శిక్షణ తప్పించడానికి నీకు ప్రయోజనమేమో అవునేమో అని దేవుడు ఏం చేస్తున్నాడు? అటకారం చేస్తున్నాడండి, కమ్మగడుతున్నాడు. దానివల్ల నీకేమైనా ఉపయోగపడుతుందేమో ఒకసారి ఆలోచించు. నువ్వు విస్తారంగా ఆలోచించేసో శక్తుల్ని ఎలా తెచ్చుకోవాలి అని ఆలోచించి పైనన్న ఇంటుకులన్నీ ఊడిపోయి అలిసిపోయావు. ఏమైనా తెచ్చుకోగలవా? ఇంకా డీటెయిల్గా మాట్లాడుతున్నాడు కింద చూడండి. నీ విస్తారమైన యోచన వలన నీవు అలసి ఉన్నావు. జ్యోతిష్కులు, నక్షత్ర చూసుకులను, మాసచర్య చెప్పేవారును నిలవబడి నీ మీదకు వచ్చినవి రాకుండా నిన్ను తప్పించి రక్షించురేమో ఆలోచించుము. సవాలు చేస్తున్నాడు దేవుడు ఎవరికి? మంత్ర విద్యను అభ్యసించే మాంత్రికులకి. మంత్రాలు కష్టపడడం చేత కానీ పనికి మాలో ఇలాంటి వాటిలో వెనక తిరుగుతుంటారండి. నీకు చేత కాదని చెప్పి అడుక్కు తిను ఇలాంటి మానేసి. కష్టపడడం చేత కానివాడు ఏం చేస్తుంటాడు తెలుసా? ఇది ఎలాంటి శక్తులు ఉంటే నేను అర్జెంటుగా ఉన్నవాడిని అయిపోదామన్న ఆలోచన. ఏమవుతావు? శ్మశానంలో దుమ్ములు తప్ప నీకేం దొరకు. జ్యోతిష్కులుగా అడుగుతున్నాను, భవిష్యత్తు చెబుతుంటారు కదా, నక్షత్రాలు చూసి అలా కదులుతుంది ఇలా కదులుతుంది, నీ మొహం కదులుతుంది, ఏం కదులుతుంది పప్పు, అలాగే నేను చెప్పేది, ఏం కదులుతుంది, రేపు అది జరగబోతుంది ఇది జరగబోతుంది అని జ్యోతిష్యం చెబుతుంటారండి. జ్యోతిష్యమా? మనకు కూడా సిగ్గులు ఉండవు. బైబిల్ పట్టుకుని యేసుక్రీస్తుని నమ్మి ఏదైనా కార్యం చేయాలంటే ముందు ఎవరి దగ్గరకు పరిగెడతాం? నీకు అక్కడే కరెంట్ పెట్టాలి. ఎక్కడికి? ఆ జ్యోతిష్యులు అని చెప్పుకునే ఆ పప్పు బ్యాచ్ దగ్గరికే కదా. వాడికేం తెలుసండి? వాడికే జ్యోతిష్యం తెలిస్తే వాడి భవిష్యత్తు గంట ఎందుకు వాగించుకుంటాడు? సూట్ వేసుకుని వెలికాప్టర్లో తిరుగుతాడు, టింగి 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 అని ఎందుకు వాగించుకుంటాడు? వాడిని అడుగుతున్నాడు దేవుడు, జ్యోతిష్కులు, నక్షత్ర చూసకులు, మాసచర్య చెప్పేవారు, మాసచర్య ఈ నెలలో ఇలా జరుగుద్ది, ఆ నెలలో అలా జరుగుద్ది, ఈ నెలలో ఇలా జరుగుద్ది. సింహరాశ మీకు ఈరోజు అన్నీ కలిసి వస్తాయి. మిథున రాశ నీకు అన్నీ కలిసి వస్తాయి. ఆ రాశ, ఈ రాశ, ఏటి ఈ రాశ? ఈ రాతను ఎవ్వడూ తప్పించలేడు.
దేవుడు గీసిన గీతను ఎవ్వడో జరపలేడు. నక్షత్రాలను చూసి చూసుకులు ఇటు పెళ్ళి అవుతున్నప్పుడు ఇంకా తగ్గేయండి. ఇంకొకప్పుడు అయితే పెళ్ళి అవుతున్నప్పుడు బయటకుచ్చి కనబడుందా కనబడుతుంది, ఏడు కనబడుతుంది, కనబడుతుందా కనబడుతుందా కనబడుతుందా, ఈ కనబడేదాక ఎలాగ వదిలేరని ఈ పెళ్లి కూతురు పెళ్లి కొడుకు అనుకుంటారు కనబడ్డది. అదిగో 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 నెక్స్ట్ చాలా ప్రోగ్రామ్స్ ఉన్నాయి వాళ్ళకి, ఇక్కడ వదలకపోతే ఎలా. అది ఎప్పుడో 1 ఇయర్కి ఒకసారి వస్తుందండి, 1 ఇయర్కి ఒకసారి పెళ్లి చేసుకోవాలనుకుంటే ఇంకెవరికి పెళ్లి లవ్వు. అదిగో కనబడుతుందా కనబడుతుందా, ఎవరు అరుంధతి అక్క, అది నాకు అక్కేటండి, అది సుక్క, అది నాకు అక్కేటి, అది నాకు అక్కలు అవుతుందండి. సుక్కలు అక్కలు మనం నమ్మాలి కానీ కుక్కలు కూడా మన అప్పలని చెబుతుంటారండి. ఏవేవో చెబుతుంటారు, నమ్మేవాడు ఉంటే మోసం చేసేవాడు ఎన్నో కథలు చెబుతూ ఉంటాడు. దేవుడు చెబుతున్నాడు, ఇదిగో నీ మీదకొచ్చేవి ఏమైనా తప్పించుకోలేవు చూడు. ఒక్కసారి పైకి రెండు 11 వచ్చినరకి కీడు మీ నీ మీదకి వచ్చును, నీవు మంత్రించి దాన్ని పోగొట్టజాలవు, ఆ కీడు నీ మీద పడును, దానిని నీవు నివారించలేవు, నీకు తెలియని నాశనము నీ మీదకి ఆకస్మికంగా వచ్చును, కీడు నీ మీదకి వచ్చును, నువ్వు మంత్రించి దానిని పోగొట్టజాలవు. మంత్రాలు 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 వేసిన దేవుడు వెంటనే ఇడు చావాలంటే పిడికి మీద సరిపోద్ది. ఏటి నువ్వు మంత్రించి ఆపేసింది? నువ్వెన్ని విద్యలు చేసినా దేవుణ్ణి సంప్రదించకపోతే దేవుడు శిక్ష విధించాలనుకున్నప్పుడు నువ్వెన్ని చేసినా తప్పించలేవు. ఎన్ని చేసినా నేపాల పక్కన ఏ దేశం అది, టిబెట్, టిబెట్లో ఈ పనికి మాలిన వైద్యాలు ఎక్కువ అండి. బౌద్ధిజంలో కూడా మంత్ర ప్రయోగాలు ఉన్నాయి. బౌద్ధిజం ఇలాంతా మంత్రాలు చింత్రాలు చేస్తారు. నేపాల్లో కుదిపేసింది భూకంపం వచ్చి ఏమన్నా ఆపగలిగా మంత్రం వేసి ఎవరెస్ట్లో నలిగిపోతావు దగ్గరికి వెళితే ఏమన్నా ఆపగలిగా? లేదు, నీ వల్ల అవదు. మంచులో కూరుకుపోయి గడ్డగడ్డ చచ్చిపోయాడు అండి ఒక్కొక్కడు, గడ్డగడ్డ చచ్చిపోయారు. మంత్రించి నేను ప్రయోగిస్తున్న, నువ్వు ప్రయోగిస్తున్న దానిని, నేను పంపుతున్న దానిని నువ్వు ఆపగలవా? ప్రయోగించి ఆపగలవా? నీ వల్ల వద్దా? అంటే ఎప్పుడండి? క్రీస్తు పూర్వం 700 సంవత్సరాల క్రితమే యెషయా ద్వారా ఇలాంటి నాగరికత కలిగిన దేశాలని దేవుడు సవాలు చేస్తున్నాడంటే అప్పుడే ఏమీ లేదని దేవుడు చెబుతున్నాడండి. మరి ఎప్పటికీ వాతలేసుకుంటున్నారంటే మిమ్మల్ని ఏం చేయాలి? అప్పుడే ఏమీ లేదంటున్నారు. జ్ఞాన విజ్ఞాన వేదిక ఆవేదికలు లేవు అప్పుడు. సమాజానికి అవేర్నెస్ కల్పించడానికి దేవుడి జ్ఞానంలో ఉన్నప్పుడు మనిషి ఎప్పుడు నాలెడ్జ్ కలిగి ఉంటాడు. దేవుని జ్ఞానంలో ఉన్న యెషయా అంటున్నాడు, ఏ పాటి జ్ఞానం, జ్ఞానాలు చెరుపుతున్నావు నువ్వు, నువ్వు తప్పు చేస్తూనే వ్యాపార ధోరణిలో అందరినీ తప్పు చేయిస్తున్నావు. బబులోను నీ బట్టలిప్పి మట్టిలో కూర్చోబెడతా, ఇది జరుగుద్ది అన్నట్టుగానే బబులోని అతలాకుతలం చేసాడు దేవుడు. బబులోని దేశాన్ని అతలాకుతలం చేసేసాడు. బబులోనికి చక్రవర్తి అయిన నెబుకదనేజర్ని గడ్డి తినిపించేశాడు. గడ్డి చదవండి చరిత్ర పోయి, ఇలాంటివి అర్థం చేసుకుంటేనే తెలివిగా ఉండగలను. ఏమీ అర్థం కాకపోతే దారం తెలుతున్నప్పుడు నిన్ను భయపెట్టేవాడు చిన్నోడు కూడా భయపెట్టేస్తాడు. చరిత్ర తెలియకపోతే చాలా అమాయకంగా మృగాలుగా బ్రతుకుతామండి. దానియేల కాలంలో నెబుకదనేజర్ని మగ్గడ్డి తింటామని దేవుడు చెప్పాడు అన్న ప్రవచనాలు ఖచ్చితంగా జరిగిపోయాయండి. ఈ మంత్ర విద్యలన్నిటికీ పెట్టింది పేరు పుట్టినిల్లు ఆ ప్రాంతాలే, ఇరాన్, ఇరాక్ ప్రాంతాలు. అందుకే దానియేలు కాలంలో కూడా ఈ మంత్ర ప్రయోగాలు చేసి మహాజ్ఞానులుగా పిలువబడేవారు ఆ ప్రాంతాల్లో ఉంటారు. ఒక్కసారి వెళదామండి దానియేలు దగ్గరికి. దానియేలు గ్రంథం 2వ అధ్యాయం, దానియేలు గ్రంథం 2వ అధ్యాయం మొదటి వచనండి. వారి యొక్క సైకాలజీ ఎలా ఉందో చూస్తున్నాం. దానియేలు గ్రంథం 2వ అధ్యాయం మొదటి వచనండి. నెబుకదనెజరు తన ఏలుబడి యందు 2వ సంవత్సరమున ఆయన మనసును కలతపడగా ఆయనకు నిద్ర పట్టుకుండెను. ప్రపంచాన్ని పరిపాలిస్తున్న చక్రవర్తి నెబుకదనెజరుకు ఒక కల వచ్చింది.
ఆ కళ వచ్చినప్పుడు ఆ కళ వచ్చిన తర్వాత నిద్ర పట్టడం లేదట. నిజమే, కొంతమంది కళ వచ్చేయనుకోండి తెల్లవారులు పడుకోరు, ఈవిడు భయపడిపోయి మనల్ని భయపెట్టేస్తుంటుంది. భయం వేస్తుందని కవర్ చేసుకోవడానికి ఈదుడు మాట్లాడండి. ఏం మాట్లాడాలి, పడుకోకుండా నక్కలాగా భయపడిపోయి కళ వచ్చేసిన తర్వాత లాగేసిందంట. ఏంటి లాగేసింది? నన్ను లాగేసిందండి చేయబట్టుకుని. ఏంటి లాగింది? ఏపీలో కుక్క లాగేసి ఉంటుంది, దాన్ని చూసుకోకుండా గడట్టేసి ఉంటావు లోపలెట్టేసి, గడదీయం లాగుంటుంది అది. అన్నాడు దేవుడు, దానియేలు కాలంలో నెబుకద్నెజరుకు ఒక కళ వచ్చింది, కళ భయంకరమైన కళ. మనిషి కళల్లో కూడా భయపడిపోతాడండి. మనిషికి ఎంత భయం అంటే కళ వచ్చినప్పుడు కూడా ఆ కళ నిజం కాదని తెలిసినా భయపడిపోతాడు. కానీ నెబుకద్నెజరుకి జరగబోయేది కళగా వచ్చింది. ఇది జరిగితే ఏమవుతుందో, అసలు ఇదేంటో నాకు ఏమి అర్థం అవ్వట్లేదని కంగారు అయిపోతున్నాడు. దాని భావం తెలుసుకోవడానికి కింద జరుగుతుంది చూడండి. కాగా రాజు తాను కనిన కళలను తనకు తెలియజెప్పుటకై శకునగాండ్రులను, గారిడి విద్య కలవారిని, మాంత్రికులను, కల్దీలను పిలువనంపడని ఆజ్ఞనీయగా వచ్చి రాజు సముఖమున నిలబడిరి. బాగా వినాలండి సందర్భం. తనకి కళ వచ్చింది, కళ వచ్చిన తర్వాత కళను గూర్చి కళ భావాన్ని గూర్చి చెప్పడానికి ఇంటెలిజెన్స్ నిఘా వర్గాన్ని పిలవలేదు. ఎవరు? నెబుకద్నెజరు. మరి ఎవరిని పిలిచారంటే అప్పటికి ఇంటెలిజెన్స్గా పిలవబడుతున్నది ఎవరంటే మంత్ర విద్య తెలిసిన శకునగాండ్రులు, గారిడి విద్య, మాంత్రికులను, కల్దీలను, వీళ్ళందరినీ పిలిచి ముందు నిలబెట్టుకున్నాడండి. ఎవరు? అబ్బాయి చెప్పండి రాజా, మీకు విషయం చెప్పిన రాత్రి ఏదో కళ వచ్చింది నాకు, సరిగ్గా గుర్తులేదు, కళ కూడా గుర్తులేదు, మీరు భావం చెప్పాలి. అప్పుడు అడిగారు, కళ ఏంటి రాజా? గుర్తులేదు బాబు. కళ ఏంటి రాజా? కళ చెబితే ఏదో కిట్టించి చెప్పేస్తావు, నువ్వు కళే చెప్పకపోతే ఎవడ చెబుతాడు? ఎవడ చెప్పడా? అదంతా నాకు తెలీదు. కళ మీరే చెప్పాలి, భావం మీరే చెప్పాలి. ఇక చెప్పదు కుదరదని ఎవడన్నా తప్పించి తిరిగాడంటే మెడకాయల మీద తలకాయలుండవు, శాసనం చేసేసేటంటే. ఇది ఎక్కడ కూడా ఈ ధ్యానాసనంగా నేర్చుకున్నావు అనుకున్నారు ఎవరు? మాంత్రికులు. అసలు ఈ స్టాంప్ మనం ఎందుకు ఎంచుకున్నాం? ఇటు కళ చెబితే ఏదో చెప్పేస్తావు, నువ్వు ఏదో కళ చెప్పవు అనుకోండి. కొంతమంది దర్శకులు ఉంటారండి మన ప్రాంతాల్లో, ఏదైనా కళ వచ్చిందంటే అది ఏంటంటే దాని భావం ఏంటంటే ఇది అది మీ తాత కూర్చది. స్వప్న శాస్త్ర స్వప్న సుందరులు చాలామంది ఉన్నారు మన మధ్య. ఈ జ్యోతిష్యం చెప్పేవాళ్ళు వీళ్ళందరినీ కుక్కల బోన్లు వేసేదండి. నువ్వేసి ఎడగొడుతున్నావు ప్రాంతాన్ని. ఏటి పిచ్చి కళలు నీకు వచ్చేవి? ఏటి నువ్వు చెప్పేవి? నీకు ఏదో పిచ్చి కళ వచ్చింది, ఆ పిచ్చి భావం చెప్పడానికి ఆ పిచ్చి దాని దగ్గరికి వెళ్ళావు. ఆ పిచ్చిది నువ్వేమనుకుంటా, ఈ పిచ్చిది నన్ను అడుగుతుందంటే అబ్బో నేను చాలా ఆవిడకన్నా నాలెడ్జ్ కాబట్టి నేను ఏదో ఒకటి ఇప్పుడు ఉన్నతంగా మాట్లాడేయాలి. ఏమంటుంది అది ఎంత బెడ అది, అది అసలు ఎందుకు అలా జరిగిందంటే అని మాట్లాడుతుంది. నీకు రేపు భవిష్యత్తులో ఏపోతే జరగబోతుంది, ఇది నీకు నేను తెలియజేయాలనుకుంటున్నా. అప్పుడు ఏమనుకుంటా, అమ్మ నువ్వు మావోలు అమ్మవు కాదమ్మా, ఆ అమ్మని కన్నా అమ్మవే, జేజమ్మవే, అమ్మల కన్నా అమ్మ ఇంక గౌరవం కాలేజీలో ఉండదు. ఇక వీళ్ళకి అదే గది పట్టింది, స్టాంప్ పెంచుకున్నాడు. ఇలాంటి ఇజ్జలు చెప్పే వాళ్ళందరూ ఈ తరంలో ఇప్పుడు నరేంద్ర మోదీ కలొచ్చి స్వప్న సుందరులందరూ స్వప్నాలు చెప్పే దరిద్రులందరూ ఇదిగో నా కళభావం చెప్పండి, చెప్పనోడు చస్తాడంటే అయ్యో నేను ఎప్పుడు అలా చెప్పలేదండి అంటావా? అనవా? అప్పుడు అంటావు, ఎందుకంటే చస్తావు. ఇక్కడ మాత్రం స్టాంపులు ఎంచుకుంటే నిన్ను అడిగేవారు అందరూ అమాయకులు కనుక. నెబుకద్నెజరు ముందు వచ్చింది, స్టాంప్ ఏం చేసుకున్నారు? ఐఎస్ఏ ముద్రలా ఎంచుకున్నారు. మాంత్రికులు, గారిడి విద్య, శకునగాండ్రులు అందరూ అడిగారు ఏం జరుగుతుందో చూడండి కిందకి. రాజు వారితో కళభావం తెలుసుకునవలనని మనోవ్యాకులము పొంది ఉన్నానగా కల్దీలు, సిరియా భాషలు ఇట్లని రాజు శిరకాలము జీవించునుగాక తమ దాసులకు కళ సెలవీయుడి, మేము దాని భావం తెలియజేసుదుము. రాజు నేను దానిని మరిసిపోదును గాని కళ దాని భావమును మీరే తెలియజేయడల మీరు తుత్తినీయులుగా
చేయబడదురు. కళా మర్చిపోయాను, కళాభావం మీరే చెప్పాలి. చెప్పకపోతే తొత్తినీలైపోతారు. ఇప్పుడు ఈ తొత్తుగోళ్ళు అందరికి ఎలా ఉంటుంది? కంగారు కంగారు. అప్పుడు వెంటనే వచ్చిందండి మంచి నాలెడ్జ్. ఇదిగో మంత్రాలు నమ్మేవాడు ఎవడైనా ఉంటే, బాగా వినండి, మంత్రాలు ఉన్నాయి, శక్తులు ఉన్నాయని ఎవరైనా అంటే, ఈ మంత్రాలు నేర్చుకునే వీళ్ళందరికీ ముత్తాతలు ఇక్కడ ఉన్నవాళ్ళు, వీళ్ళందరికీ ముత్తాతలు. ఆ ముత్తాతలు అయినవారు ఎలాంటి స్టేట్మెంట్ ఇచ్చారో చూడండి, పదవచనం. అందుకు కల్దీలు ఇలాగ ప్రత్యుత్తరం ఇచ్చిరి, భూమి మీద ఏ మనుషుడును రాజు అడిగిన సంగతి చెప్పగలడు. భూమి మీద అసలు మేమే కాదయ్యా, మమ్మల్ని మించినోడు ఏ మనుషుడు వచ్చినా అసలు భావాలు ఎవడును చెప్పలేడు. మరి ఎందుకు రాడు నేర్చుకున్నావు? జనాలు గౌరవిస్తున్నారు కనుక నేర్చుకున్నాను. నీ రాజ్యంలో నాకంటూ పేరు ప్రఖ్యాతులు ఉన్నాయి కనుక నేర్చుకున్నాను. అసలు ఎవడును భవిష్యత్ మంత్రాలను బట్టి చెప్పలేడు. ఈ మంత్రాలను బట్టి ఎవడునూ చెప్పలేడు. ఏ చక్రవర్తియు అధికారియు శకును కాని యొద్దను గారడి విద్య కలవాని యొద్దను ఇట్టి సంగతి విచారింపలేదు. ఏ చక్రవర్తి ప్రభువా, ఇదేం పిచ్చి ప్రభు నీకు, ప్రపంచం జరుగుతుంది, ఇది ఎక్కడైనా జరిగిందా? ఏ చక్రవర్తి అయినా కళ మర్చిపోయాను రా, కళభావం మీరే చెప్పాలని చరిత్రలో ఎవడ అడగలేదు రాజా. ఒకవేళ ఇంతకు ముందు ఇలాంటిది ఏదైనా జరుగుంటే మేము అలర్ట్ అయిపోయి ఉందాం. ఎప్పుడు జరగలేదు కనుక, ఇప్పుడే జరిగింది కనుక దీన్ని అసలు ఎలా డీల్ చేయాలో మాకు అర్థం కావట్లేదు. నీకు మాత్రం ఒక స్టేట్మెంట్ చెబుతాం, ఇది ఎవడునూ చెప్పలేడు రాజా, ప్లీజ్ రాజా అని చెప్తున్నారు. ఎవరు ఈ రాజా? నీకు రాజా, మేము చెప్పలేము రాజా. ఒకవేళ చెప్పాలనుకుంటే వాడికి తెలిసి తెలియని ఒక మాట అన్నారండి, చూద్దాం కదా. రాజు విచారించిన సంగతి బహు అసాధారణమైనది, దేవతలు కాక మరి ఎవ్వరూ ఈ సంగతి తెలియజెప్పజాలరు. దేవతల నివాసములు శరీర మధ్య ఉండవు. అండర్లైన్ చేసుకోండి, దేవతలు శక్తులనేవి మనుషుల మధ్య ఉండవు. ఎవరు చెబుతున్నారు ఈ మాట? మాంత్రికులు, గారడి విద్య చేయవారు, శక్తులు నమ్ముతున్న వారే, జ్యోతిష్కులు, శకున గంటులు వీరందరూ అంటున్నారు అసలు శక్తులు అనేవి మనుషుల మధ్య ఉండవయ్యా. అది మాకు తెలుసు, మా ఎక్స్పీరియన్స్ ఉంది మాకు. అదే జనాలు నమ్ముతారు, శక్తులు అనేవేమి ఉండు, శక్తులు అనేవేమి మనుషుల మధ్య ఉండు, దేవతలు తప్ప ఇవెవరును చెప్పలేరు. ఒకవేళ దైవాంత సంభూతులు, దైవాలు తప్ప ఈ భావజాలాన్ని ఇంకెవడును చెప్పలేడు. అసలు శక్తులే మనుషుల మధ్య ఉండవు ప్రభువా. రాజా, మేమంతా యుక్తిగా బ్రతికేస్తున్నాం ప్రజల మధ్య. ఎంత బాగా చెప్పారండి స్టేట్మెంట్! క్రీస్తు పూర్వం 700 సంవత్సరాల క్రితమే మాంత్రికులందరూ గొంతెత్తరిసిన నెబుకద్నెజర్ కాలంలో అక్షరాల, క్రీస్తు పూర్వం 700-500 చిల్లరి, ఆ కాలంలో జరిగిన యథార్థ సంఘటన చరిత్రలో ఏంటో తెలుసా? మాంత్రికులందరూ గారడి విద్య, ఇంద్రజాలకులు, జ్యోతిషకులు, శకునగాండ్రులు, అక్కడే పుట్టేయండి ఇవన్నీ. వాళ్ళందరూ చెప్పారు ఏమీ లేవయ్యా, ఏమీ లేవు, ఈ శక్తులు అనేవి లేవు, ఒకవేళ ఉంటే మనుషుల మధ్య ఉండవు. మాట్లాడుతానండి, చక్కగా మాట్లాడుతూ ఉన్న వీరికి ఇక విపత్తు వస్తున్నప్పుడు దానికి దిక్కెవరయ్యాడో తెలుసా? దేవుని కుమారుడు. అందులో దానియేలు కూడా ఉన్నాడు. దానియేలు మంత్ర విద్యలు నేర్చుకోలేదు, దానియేలు దెయ్యాలను పిలవలేదు. ఏం చేశాడు? ప్రార్థన చేశాడండి. ఎవరికి భయపడ్డాడు? దేవుడికి. ఇది దేవుడే చెప్పగలడు. మనిషి భవిష్యత్తు దేవుని వశం, జరిగేదంతా దైవ సంకల్పం. మనుషుల్లో ఎవడునో రేపేం జరగబోతుందో చెప్పలేడు, అది దేవునికి మాత్రమే తెలుసని ఒక యథార్థమైన దేవుని కుమారుడు నమ్మాడు. ఆ మంత్ర ప్రయోగాల మధ్య వాడు మాత్రమే సమాజానికి భవిష్యత్తు చెప్పగలిగాడు. అతడే మహాజ్ఞాని అయిన దానియేలు. తర్వాత ప్రార్థన చేశాడు, భవిష్యత్తు చెప్పాడు, తేలిపోయింది అక్కడ. భవిష్యత్తు అయినా శక్తులైనా దేవుని వశం తప్ప మనుషులు శక్తి, మనుషుల యొక్క ఉక్తులలో ఏ శక్తిని లేదని తెలియజేశాడు. క్రీస్తు పూర్వం నిరూపింపబడిపోయిందండి. ఇంకా అదే సమకాలీన ప్రవక్త అయిన యెర్మియా
భవిష్యత్ కాలాన్ని ఉద్దేశించి అలాంటి అన్యజాతులన్నిటిని చూసి వాతలేసుకుంటున్న ఇశ్రాయేలును కూడా ఏమని హెచ్చరిస్తున్నాడు చూడండి. యెర్మీయా గ్రంథం 10వ అధ్యాయం, యెర్మీయా గ్రంథం 10వ అధ్యాయం 8వ వచనం, యెర్మీయా గ్రంథం 10వ అధ్యాయం 8వ వచనం, జనులు కేవలం పశుప్రాయులు. పసిపిల్లలు అనడం లేదు, జనులు కేవలం పశుప్రాయులు. జనులు జ్ఞానం లేనప్పుడు పశువుల్లాంటోళ్ళు. ఏమన్నాడు? జ్ఞానులకి జ్ఞానం లేకపోతే పశువుల్లాంటారు. జంతువు భయపెడితే ఎలా భయపడిపోతుందో జ్ఞానం లేని మనిషి కూడా భయపెడితే భయపడిపోతాడు. ఇశ్రాయేలు తిడుతున్నాడండి, అన్యజనుల ఆచారణ అంతా వారు నేర్చుకుంటున్నప్పుడు వారిని అంటున్నాడు, జనులు పశుప్రాయులు. ఏం చేస్తున్నారు? అవివేకులు బొమ్మల పూజల వలన వచ్చి జ్ఞానము వ్యర్థము. బొమ్మల ప్రయోగాల వచ్చి జ్ఞానము వ్యర్థము. జనులు కేవలం పశుప్రాయులు, అవివేకులు బొమ్మల పూజల వలన వచ్చే జ్ఞానము వ్యర్థము. బొమ్మలకు పూజ చేసి జ్ఞానాన్ని సంపాదించుకోవాలనుకుంటున్నారట. బొమ్మలకు పూజలు చేస్తే జ్ఞానం వస్తుందని దేవుడు అంటడం లేదు, వాడు పశువు అంటున్నాడు, అవివేకి అంటున్నాడు. చాలామంది వీటి చుట్టూ ఇప్పటికీ ఇంటర్నెట్లో ఎదుగుతున్న వాళ్ళు చాలామంది ఉన్నారండి. చేతబడి ఎలా చేయాలి అని చూసేవారు లేరనుకుంటున్నారా? చూడనుకోండి సరదాగా. శక్తుల్ని ఎలా వశం చేసుకోవాలి? ఇప్పటికీ గూగుల్లో ఎదుకే వాళ్ళు ఉన్నారండి. ఇప్పటికీ వాళ్ళని అంటున్నాడు దేవుడు, రే మీకు జ్ఞానం లేదరా, పశువులు అంటోళ్ళు, అవివేకులు. బొమ్మలను పూజిస్తే జ్ఞానం ఎలా వస్తుందరా? నువ్వే పశువుతో బొమ్మను చేసుకుని దానికి ఇంటికి తగిలిచ్చి దానికి కుంకుమ పెట్టి దానికి సూదులు గుచ్చితే, ఎక్కడ సూదు గుచ్చితే అక్కడ వాడికి నొస్తుందా? ఎవడ నీకు చెబుతా అసలు, ఎవడ నీకు చెబుతా? మళ్ళీ నండా ఈ కథలన్నీ ఎలా చెబుతారో తెలుసా? దయ్యం అదే చేతబడి చేసేవాడికి లేదా సిల్లంగి చేసేవాడికట ఆ శక్తులు ఉన్నప్పుడట మన తల దొరకకూడదట. మరి కటింగ్ వేయించకూడదు భవిష్యత్తులో? పెంచేసుకోమంటావా? పీలెట్టేయాలి, ఇంకా గడ్డలు కట్టేయాలి. ఇది ఒకవేళ అది తలయే కావాలంటే మన ఇంటి చుట్టూ ఎందుకు తిరుగుతాడు? ఎప్పుడు కటింగ్ వేయించుకుంటున్నాను మంగళ సేవ దగ్గర కూర్చోడు. ఏంటండి ఇది? మళ్ళా అంటారండి, అన్ని మనుషుల మధ్య ప్రేమను పోగొట్టేసి దరిద్రపు కథలండి ఇవన్నీ. వాడు వస్తున్నప్పుడట మనం ఏం చేయాలట? గోకేసుకోవాలట. ఏటి గోకేసుకునేది? గోకేసుకుని చిన్నప్పుడు ఎర్రగా అయిపోయాడు ఒక్కొక్కడికి. ఓరే దరిద్రుడా, నీకు చెప్పింది అది పెద్ద మాయలు పక్కిరది, నువ్వు దారిన్నమ్మా, నువ్వు గోకణం ఆపవేగా. అప్పటి నుంచి ఇప్పటి వరకు పోతే అందరికీ మైకిల్ జాక్సన్లో ముక్కులు లేకుండా వదనండి. ఇది గోకేసుకునేవాడు ఒకడు, ఇది గోకేసుకునేవాడు ఒకడు, లేదా గుండెకి ఏం చేసుకో. మరలా ఇంకా ఏంటో తెలుసండి, చాలా తప్పండి అలా చేయడం. ఒక మనిషిని చూసి, అమాయకుని చూసి వాడు ఏదో చేస్తాడని వాడి మీద నిందలేసేసి, వాడు ఏదో మాయగాడని వాడిని మనుషులకు దూరం చేసి వాడిని వేలేసేసి, వాడు వస్తున్నప్పుడు వాడికి హేళనగా వాడి ముందు మనం ఎలా చేస్తున్నావు అనుకోండి, నీ ఎంత బాధపడిపోతాడండి. ఎవడరా నీకు ఈ కథలు చెప్తాం? మనుషుల మధ్య మనుషులను ప్రేమను చంపి ఈ కట్టు కథలు చెప్పింది ఎవడు? వాడు వస్తున్నప్పుడు ఎన్నో చేయాలంటారండి. మరలా ఇంకేం చెబుతారు తెలుసా? వాడుతాడట ప్రేమగా ఉండకూడదట. ప్రేమగా ఉంటాడంట, ప్రేమగా ఉంటే వాడు పగ తీర్చేసుకుంటాడట. అందుకు ఏం చేయాలట? వైరం పెట్టేసుకోవాలంట. అంటే ఈ కథలో వచ్చే నీతి ఏంటండి? మనుషుల మధ్య సఖ్యత పోవటం లేదు, మనుషులు దూరం అవడం లేదు. ప్రేమ ఉండకూడదా? ఎవడండి చెప్తా? నిజంగానే ఈ చేతబడులు అనేవన్నీ ఉన్నాయనుకోండి, జగను చంద్రబాబు నాయుడు కట్టించాడు లంచ్కి పిలిచి పెట్టిస్తాడా? ప్రతిపక్ష పార్టీలో ఉన్నాడు ఇప్పుడు జగను. నా మీద కేసులు బుక్ చేస్తావు, నీ సంగతి చూస్తా అని ఇంటికి పిలిచి డిహెచ్ పెట్టించాడు. పోనీ ఆ గదముక్కోడు ఉన్నాడు తెలంగాణ వాడు, తెలంగాణ కోసం ప్రత్యేక పోరాటం చేస్తున్నప్పుడు పోరాటం ఇవ్వడానికి దరిద్రులందరూ అడ్డుకుంటున్నారు. ఏపీలో ఉన్న పెద్దలందరికీ సేదపడ చేసిండ్రు అబ్బాయిలండు అన్నాడా? లేదు. ఇవన్నీ కథలండి, మనుషుల మధ్య మనుషుల్ని దూరం చేసే కట్టు కథలు. బొమ్మలను పూజ చేస్తే జ్ఞానం వస్తుంది అన్నదా ఎవడరా?
ఇంటర్నెట్లో చూడండి, సరదాగా కొట్టి పట్టుకెళ్ళి బొమ్మను ముందెట్టుకుని చుట్టూ గీత గీసుకుని ముగ్గేసుకుని బతుకున్న కోడిని కోసేసి దాని దగ్గర పెట్టి గొడ్డలు లేకుండా కూర్చుంటాడండి. వెనక నుండి వెళ్ళి ఎర్రని సురకేసేయాలి, అప్పుడు వస్తుంది శక్తి. ఏ శక్తి? పరార్. ఏ శక్తి? శ్మశానాల్లో తిరిగేది ఒకడు, తుప్పుల్లో తిరిగేది ఒకడు, నక్కల వెనక తిరిగేది ఒకడు. ఇటు నీకు ఏమి రాదరు, నీ టైం అంతా వేస్ట్. అమాయకుల మీద నిందలేకు, అమాయకులు మోసం చేయాలని శక్తులు నేర్చుకోవాలనుకోకు. ఏమి ఉండదు. నీ తాతల తాతలు ముత్తాతలు బబులోళ్ళు పుట్టిన వాళ్ళందరూ ఎలిగెత్తి చెప్పింది, మా బ్రతుకులు సర్వనాశనం అయిపోయేలా ఉన్న వీటి వల్ల మమ్మల్ని క్షమించు రాజా. ఇది ఎవడును చెప్పలేడు. వీటి వల్ల ప్రయోజనం ఏమీ లేదు. సవాలు విసిరే ఎరిమియా గ్రంథకర్త అంటున్నాడు, ఒరే వాటి వల్ల ప్రయోజనం లేదు, బొమ్మల వలన వచ్చే జ్ఞానం వేస్ట్. ఏమొస్తుంది ఆ జ్ఞానం? కాలు ఎలా ఎత్తాలో చెయ్యి ఎలా ఎత్తాలో అది వస్తుంది జ్ఞానం. అంతకుమించి దానివల్ల నాలెడ్జ్ ఏం పెరుగుద్ది చెప్పు. బొమ్మను ఎలా చేయాలి? సన్నగా చేయాలా, లావుగా చేయాలా, దీన్ని ఎలా సైజు సరగ్గా ఉంచాలి, ఆ జ్ఞానం పెరుగుద్ది. దానివల్ల ఏమైనా ప్రయోజనం ఉందా? లేదండి. ఇంకా వినరండి, ఇన్ని చెబుతాం మనం సభలు పెట్టి, ఇన్ని చెబుతాం, ఇన్ని చెప్పినా కానీ వినరని దేవుడు చెప్పాడు బైబిల్లో. ఇన్ని చెప్పినా దేవుని జ్ఞానం ఆ రోజు నుండి గొంతెత్తి నడినీతులు మొదలుకొని ప్రపంచ చక్రవర్తుల సింహాసనాలు ముందు వరకు అరుస్తున్నా వినరని దేవుడు చెప్పేశాడండి. అలాంటి వారిని ఎలా పోలిసాడో తెలుసా? సామెతల గ్రంథం ఒకసారి చూడండి. సామెతల గ్రంథం 27వ అధ్యాయం, సామెతల గ్రంథం 27వ అధ్యాయం 22వ వచనం. మూడుని రోటులోని గోధుమలలో వేసి రోకడ దంచినను, వాడి మూఢత్వం వాడిని వదిలిపోదు. మూర్ఖుడికి ఎంత చెప్పినా అంట వినడట. వాడిని తీసుకెళ్లి గోధుమలు దంచే దాంట్లో వేసి దంచేసినా మారడట. వాడి మూర్ఖత్వం వదలడు. నేను పట్టుకున్నదే, నేను నమ్మిందే. దేవుడు సిరాకుతో మాట్లాడుతున్నాడు. అలాంటి వాడిని లోనేసి చితక తొక్కేసినా మారడట. నిజమేనండి. ఎంత చెప్పండి, ఎంత దైవభక్తిని పెంచండి. ఇలాంటి వాటినే సంప్రదిస్తారండి. జ్వరం వచ్చిందనుకోండి, వెంటనే వైద్యుడు తీసుకెళ్ళి ఒక ట్యాబ్లెట్ వేద్దాం అనుకోరట. ఈ మామలందరూ కలిసి తీసుకొచ్చేస్తారు, అర్జెంటుగా సొంబట్టుకు బయలుదేరతారండి. సొంబు, సెంబులో ఇంకేముంటే ఐటమ్స్ ఏంటివి? ఎండుమిరగాయలు, నిమ్మకాయలు, కోడిగుడ్లు, ఎంట్రుకులు, పశువులు, ఇంకా చెప్పండి కలర్లు ఇంకేమున్నాయి, కుంకుమ, ఇవన్నీ పెట్టేసి అటు చిటి ఇటు తిప్పి అటు తిప్పి సెంబు తిప్పి అది తిప్పి ఇది తిప్పి ఇది కొట్టేస్తుందేమో అనిపిస్తుంది అండి. అటు తిప్పి ఇటు తిప్పి 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 కూర్చుని లేపి కూర్చుని అప్పుడు అంటుంది, మూడు ముద్దలు వేస్తుంది, బ్లాకు, రెడ్డు, వైటు, ఇంకోటి ఏడు ఉండే ఎల్లో, ఇవన్నీ వేస్తుందండి. ఎర్రగా ఉన్నది ఒకటి, నల్లగా ఉన్నది ఒకటి, పసుపుగా ఉన్నది ఒకటి, తెల్లటి తెల్లన్నది ఒక ముద్ద, ఇవన్నీ తీసి అంటది బోతెక్కిపోతుంది కదా నీకు దయ్యం. ఇప్పుడు మనం దయ్యం అక్కడ, నాకు దయ్యం పెట్టి జ్వరం వచ్చేసింది కనుక నా ఇప్పుడు అంతర్గతంగా నాతో మాట్లాడుతుందన్నమాట వైద్యురాలు. బోతెక్కిపోతుందా, కంగారు పడుకొని ఇలా తిప్పి అలా తిప్పి పెట్టదే, అలా తిప్పి ఇలా తిప్పి పట్టుకెళ్ళి ఎక్కడ పెడతా, అక్కడో ఇంకొకటి తొక్కేయడానికి అక్కడ వేస్తారంటే ఎందుకు? నాకు మా కొడుక్కి లేదా నా మనవడికి దూరం అయిపోయినా ఇంకొకటి వచ్చేయాలి. వీడు బాగుండాలి, పక్కనోడు నాశనం అయిపోవాలి. మా ఇంట్లో ఉన్న అరిష్టం పోవాలి, ఇంకొకటి దురదృష్టవంతుడు అయిపోవాలి. ఎంత దరిద్రం అంటే ఆ గుప్పడు మెతుకులు అన్నం లేనడానికి పెడితే ఆ రోజు తింటాడు, పక్కోళ్ళకి మాత్రం పెట్టవు. ఏదో దేవత ఏదో అన్నదనేసి కోను కోసేయడానికి రెడీ అయిపోతాడండి. చుట్టం వస్తే కనీసం కోను కోని దరిద్రుడు కూడా దేనికి కోస్తాడు? దేవతకి. దానికి అడతారండి. అప్పుడప్పుడు మన డ్యూటీస్కి వెళ్తుంటాం కదా, బయట తిరుగుతున్నప్పుడు చెట్టుకు తలకాయలు ఆంతుంటాయండి చిన్న చిన్న. మీరు ఇలా తయారయ్యారండి, చెట్టుకు కట్టేసి దాని ముందు తిరుగుతూ ఉంటాడు చచ్చిన కోడినట్టుకుని. ఇలాగా నీ ఏలు కోసి తగిలించాల్సింది, లేకపోతే ఇది కోసి తలకాయ కోసి పెట్టేయాల్సిందే. కోసేమన్నా కోసేస్తారండి. కలకత్తాలో పిల్లల్ని బలేసేసేవారు ఉగ్లినదికి. మన దేశంలో పిల్లల్ని చంపేసేవారు, అగ్నిగుండాల్లో నడిపించేసేవారు. ఇంకా మారారు కొంచెం క్రైస్తవ్యం వచ్చాక, దేవుని జ్ఞానం సమాజంలోకి వచ్చిన తర్వాత కొంచెం మారారు.
అంతకుముందు చంపేశారండి. నీ ఇల్లు సుఖంగా ఉండాలంటే, నీ సంసారం బాగుండాలంటే ఒక యవన్ని చంపేసి, ఒక యవనస్తుని చంపేసి నీ గోడల్లో కట్టే అంటే కట్టేసిన ధనవంతులు ఎంతమంది లేరు చెప్పండి. రైస్ మిల్లులకి యవనస్తులను చంపేశారు, పెద్ద పెద్ద భవంతులకి యవన స్త్రీని చంపేశారు పనిచేసేవారిని. మూడబట్టి మనిషిని చంపేసుకుని ఇలా చేసిందండి. ఇదంతా వ్యర్థం, బొమ్మల జ్ఞానం అంతా వ్యర్థం. ఇంత మూఢభక్తి నమ్ముతున్న వాడిని ఎంత చెప్పినా, వాడికి దంచేసినా, రోకలేసి గుద్దేసిన, జ్ఞానపు మాటలతో వాడు హృదయం మీద గుద్దిన అయినా, మీరు మారినా మారకపోయినా కనీసం ఒక్కడైనా మారతాడు దేవుని కుమారుడు వాడి కొరకు ఈ సభలో. ఒక్కడైనా సాక్ష్యంగా దేవుడు వినిపించడానికి, దేవుడు జ్ఞాన సమాజానికి వినిపించి ఒక్కరినైనా ఎలిగించడానికి దేవుడు కొంతమందిని లేపి సభలు పెట్టించాడు. మా గొప్పలు చెప్పుకోవడానికి కాదు, నేర్పించడానికి. అందుకంటున్నాడు సామెతల్లో, ఇలాంటి మూర్ఖుడు ఎంత గద్దించినను దంచేసినను వినడు. అయినా మంత్రాల ప్రయోగాల వైపు తిరుగుతున్నవాడు ఎవడైనా ఉంటే, దేవుడు అన్నాడండి, చాలా రఫ్ లాంగ్వేజ్ వాడేశాడు, ఈరోజు ఇంటే చచ్చిపోతున్నాడు. చదువు ఒకసారి యెషయా గ్రంథం చూడండి. యెషయా గ్రంథం 57వ అధ్యాయం, యెషయా గ్రంథం 57వ అధ్యాయం 3వ వచనం, మంత్రప్రయోగపు కొడుకుల్లారా. ఎవరండి అంట, ఇంకా అర్థం కాలేదా? నేను చెప్పినప్పుడు ట్రాన్స్లేషన్ చేయనా వాడికి భాష? మరి సోదిన కొడకల్లారా అని. మంత్రం అంటే ఏంటి? సోదే. మరి సోదిన కొడకల్లారా, మారరా మీరు, ఎంత చెప్పాలరా మీకు? ఎక్కడుందండి? బైబిల్లో ఉంది. దేవుడు అంటున్నాడు మంత్రప్రయోగపు కొడకల్లారా, ఎంత రా మార్చడానికి? ఇభిచార సంతానమా, వేశ్య సంతానమా, మీరు ఇక్కడికి రండి. మీరు ఎవరిని ఎగతాళి చేసిదిరి, ఎవరిని చూసి నోరు తెరిచితిరి, నాలుగు చాచుచున్నారు, మీరు తిరుగుబాటు చేయవారును, అబద్ధికులను కారా, మస్తిక వృక్షములను చూసి పచ్చని ప్రతి చెట్టు క్రిందను కామము రేపుకుని వారులారా, లోయలలో రాతి సందుల క్రింద పిల్లలను చంపువారులారా. ఎంత దరిద్రంగా తిడుతున్నాడు దేవుడు, మంత్రాలు చేసి ఏ శక్తులు ఉన్నాయని దరిద్రపు సన్నాసులారా అంటాడు దేవుడు. మారరా మీరు, పచ్చని ప్రతి పచ్చని చెట్టు కింద కూర్చుంటారు, అది ఏదో దేవతని దాన్ని పూజిస్తారు, అది దేవత అంటారు. చెట్టు అది కొన్ని రోజులు బ్రతుకుద్ది, తర్వాత చస్తుంది. దానికి బొట్టెలెట్టి, నువ్వు బొట్టెట్టుకుని దానికి బలేసి దీనికి బలేసి ఏటి నువ్వు నమ్మేది? మీరు నమ్మడానికి అంటున్నాడు దేవుడు, క్రీస్తు పూర్వం జరిగింది అంటున్నాడు. మీరు ఆ బండ సందుల్లో మీ పిల్లల్ని ఆ దేవతలకు బలేసేశారు కదా, చంపారు కదా, జరగలేదా చెప్పండి? ఇండియాలో ఇవి మన ప్రాంతాల్లో జరగలేదా? జరిగాయండి. ఎంతో మందిని మనిషే చంపేసుకున్నాడు, మంత్రప్రయోగపు కొడకల్లారాడు తడుతున్నాడు. దేవుడు ఎంతకన్నా హెచ్చరించిన మారకపోతే ఒక విషయం గుర్తుపెట్టుకోండి, నిన్ను దేవుడు తుంచేయడానికి సిద్ధమవుతున్నాడండి. ఈ సభ జర్జిమెంట్ సభ, ఈ ప్రాంతానికి ఏదో అనుకుంటున్నారు మీరు? ఇంత మూఢభక్తి ఉందని సమాజాన్ని హెచ్చరించడానికి దేవుడు తన కుమారులను నిలబెట్టుకొని యవనులు కొన్ని ఇంతమంది కుమారుల ద్వారా మీకు వినిపిస్తున్నప్పుడు అయినా మీలో మార్పు రాలేదంటే నీకు ఇంక లెక్కెట్టేసుకోవడమే. 10, 9, 8, 7, 6 అయిపోతుందిగా. మార్పు రానివాడు గుడ్డు మొక్కని ఎంతకాలం పెంచాలండి దేవుడు? ఫలించిన మొక్కని ఎందుకు ఉంచాలి? ఎప్పటికైనా నరికేయాల్సిందే. ఫలములు లేనిది, దేవుని కొరకు బ్రతికిన దానిని ఎందుకు దేవుడు ఉంచాలి? ప్రయోగాలు చేస్తున్నాడు, వినిపిస్తున్నాడు, జ్ఞానం నడి వీధుల్లో ఘోషింపజేస్తున్నాడు, అయినా మారకపోతే దేవుడికి ఓరిమగా ఉంటాడు. అడుగుతున్నా మార్పు లేకుండా ఇంకా ఏవో దుష్ట శక్తులు ఉన్నాయని వాటిని నమ్మడానికి పరుగులు తీస్తే దేవుడు కుమారుడుగున్న నువ్వే ఇలా ఉంటే సమాజాన్ని ఎవడయ్యా మార్చేది? సమాజాన్ని ఎవరు మార్చేది? నువ్వే మార్చాలి అని చెప్పాడు కదా. నువ్వే నిలబడాలి, నువ్వే దేవుడి కొరకు పరుగులు తీయాలి. ఇంత చెబుతావా? ఇంత జ్ఞానం చెప్పినా కాస్తంత అరకొరగా బైబిల్ నేర్చేసుకున్న దొంగగోరు దగగోరు గోండా భక్తులు ఉన్నారండి, ప్రతిదిక్కున ఉంటారు. అటు నుంచి ఇటు బైబిల్ తిరగేసి మంత్రాలు లేవు, చింతకాయలు లేవు అని చెప్పారు కదా 2 రోజులు,
దయ్యాలు లేవు ఏమీ లేవని చెప్పారు కదా. మరి మోసే కాలంలోనే ఏం చేశారు? మంత్రాలు చేశారు కదా. మోసే ఏం చేశాడు? పాముని చేశాడు కర్రనే. మోసేతో పాటు ఐగుప్తులు ఉన్న వాళ్ళు ఏం చేశారు? పాముని చేశారు. ఇప్పుడు చెప్పు, మంత్రాలు ఉన్నాయి లేదా? అప్పుడు నువ్వేమనుకుంటావు, మహాజ్ఞాని అయిన సీమోను నువ్వు భలే చెప్పావు, నాకు ఎలగలేదట్టి రెండు రోజులు, వాడికి ఎలగలేదు అది, నీకు ఎలగిందో ఆరిపెట్టినాడు. ఇంత జ్ఞానం నీకు ఎక్కడుంది? నీకు ఎక్కడుంది? ఎక్కడుందేటి? బైబిల్ని కూడా సరిగ్గా అర్థం చేసుకోలేక ఎప్పుడో మోసే కాలంలో జరిగింది, అక్కడ జరిగింది, ఆ రోజు జరిగింది, యథార్థం కానిది, అప్పుడు నిజమైనదని ఈరోజు యథార్థ సంగతిని చెరిపోవాలనుకుంటున్న సర్ప సంతానన, మీరు సత్క్రియలు జరిగించకుండా ఉంటే సత్యపు లోతుల్లోకి ఒకసారి వెళదాం. బాగా వినండి, ఈసారి చూద్దుగా తరల మీద నిర్గమాకాండం చూడండి. నిర్గమాకాండం 7వ అధ్యాయం, నిర్గమాకాండం 7వ అధ్యాయం మొదలు వచ్చిన నుండి కాగా ఇవి రెడీ చేద్దాం. యెహోవా మోషేతో ఇట్లా నేను, ఇదిగో నిన్ను పరోకు దేవునిగా నియమించినది. జరుగుతున్న సందర్భం ఏంటి? బైబిల్ చదివినవారు ఎవరైనా ఉంటే జాగ్రత్తగా వినండి. జరుగుతున్న సందర్భం ఏంటంటే, ఇశ్రాయేలీయులైన దేవుని పిల్లల్ని ఐగుప్తీయులు పరిపాలించేవారు. ఐగుప్తీయులు ఎంతకాలం పరిపాలించారంటే 430 సంవత్సరాలు పరిపాలించారు. 430 సంవత్సరాలు పరిపాలిస్తున్న వారిని బానిసలుగా వాడేసుకునేవారండి. ఎలా అంటే, ఒకప్పుడు మన బ్రిటిష్ వాళ్ళు ఎంత నీచంగా వాడేసుకున్నారో ఇశ్రాయేలీయులైన దేవుని పిల్లల ప్రారంభంలో కూడా ఐగుప్తీయులు ఏం చేసేవారు? ఇలా బానిసలుగా మార్చేసుకున్నారు. ఆ బానిసలుగా ఉన్న వారికి స్వతంత్రం ఇవ్వడానికి దేవుడు వారి మధ్య ఒక నాయకుని పుట్టించాడు. ఆ నాయకుడే మోషే గారు. ఇది కథ, యథార్థమైన కథ ఇది. ఆ జరుగుతున్న ఆ సంఘటనలో మోసేని దేవుడు పిలిచి, ఫరో అంటే ఆ దేశానికి చక్రవర్తి, రాష్ట్రపతి, ప్రధానమంత్రి కేడర్ అన్నమాట. ఆ దేశాన్ని పరిపాలిస్తున్నవాడు. ఆ దేశం ఎంత గొప్పదో తెలుసా? ఈజిప్టుని అంటే దైగుప్తిని చూసుకుని ఎప్పటికీ దాని సంస్కృతిని అవలంబింపజేసుకోవాలని ఎదురు చూస్తున్నవారు చాలా దేశాలు ఉన్నాయి. అంత గొప్ప దేశం అది, అప్పట్లోనే బహు టెక్నాలజీ కలిగిన దేశం అండి. అలాంటి దేశంలో, అలాంటి ప్రాంతంలో ఇశ్రాయేలీయులందరూ బానిసలుగా మారిపోయారు. ఎంతో అభివృద్ధి చెందిన దేశం అంటే వండర్స్ అన్ని దాని చుట్టే తిరుగుతాయి. ఏదైనా చరిత్ర దొరకాలి అంటే, ఏదైనా చరిత్ర కావాలి అంటే మొట్టమొదటితో పురావస్తు శాస్త్రవేత్తలు సంప్రదించే దేశం ఈజిప్ట్. ఎక్కడికి వెళతారు? అక్కడ దేవుని పిల్లలు బానిసలుగా ఉన్నప్పుడు దేవుని పిల్లల్ని బయటికి రప్పించడానికి తన కుమారుడిని నిలబెడుతున్నాడు మోషేని. అతను నిలబెట్టి ఇప్పుడు జరుగుతున్న సందర్భంలో జరుగుతున్నది జాగ్రత్తగా మనసు పెట్టుకోనండి. కాగా యెహోవా మోషేతో ఇట్లా నేను, ఇదిగో నిన్ను ఫరోకు దేవునిగా నియమించదని, ఇదిగో నిన్ను ఫరోకు దేవునిగా నియమించదని. ఫరోకు దేవుడివి సుప్రీం ఎవరు? ఇప్పుడు నీవే. ఐగుప్తీలో సుప్రీమ్స్ గాడ్స్ ఉన్నారు, ఐగుప్తీలో మనుషులే దేవుడు. మీరు చదవండి చరిత్ర పోయి, ఐగుప్తులు దేవుళ్ళు ఎక్కువ, ఇండియాలాగే ఇండియాలో ఉన్న మనుషులు తక్కువ, దేవుళ్ళు ఎక్కువ. ఐదు కలితే దేవుడు, ఈది కలితే దేవుడు, ఐదు కలితే దేవుడు, అందరూ దేవుళ్ళే. ఆయమ్మ, ఈయమ్మ, లాయమ్మ, ఎందరమ్మలు, ఆ అమ్మల పేర్లు చదివితేనే పిచ్చి పిచ్చిగా నవ్వు వచ్చేస్తుంటుందండి. తలుపులమ్మ, పిడుగులమ్మ, పోసమ్మ, జేజమ్మ, ఏ అమ్మ, బాకిత్తమ్మ, ఈ అమ్మమ్మ, ఈ అమ్మ నేను ఎప్పుడు వెళ్ళలేదండి. బాకీలు తీరుస్తుందా? నేను వెళ్ళా. ఎంతమంది అమ్మలు? తలుపులు, తలుపులు అమ్మలేటండి, అసలు తలుపులు అమ్మలేటి. ఇప్పుడు రెండు డోర్లు పెట్టుకున్నావు అనుకోండి, ఆ అమ్మలా, ఇప్పుడు బొమ్మల కమ్మల అడ్డుకెట్టుకున్నాం, అవి దేవుళ్ళట్టి. పోను తలుపులు పెట్టుకున్నావు, తలుపులు పెట్టుకున్న తర్వాత దానికి ఒక గోడ కట్టామనుకోండి, చుట్టూ గోడ పెట్టుకున్నాం. గోడని తెలుగు అర్థం, మూలార్థం ఏంటంటే తుర్గం అంటారు. అడ్డు పెట్టుకున్న దాన్ని తుర్గం కూడా మనకు అడ్డు ఉంది కాబట్టి దానికి ఏం పేరెట్టాం? దుర్గమ్మ. నీకు అందరూ అమ్మలే, అందరూ అమ్మలే. భోగమ్మ, జేజమ్మ, ఎందుకులండి ఇంక అమ్మలందరూ బాధపడతారు? సత్యమ్మ, మరిడమ్మ,
చెట్టు చెట్టుని చూసి సత్తి అమ్మ కలిపేశాడు ఇంకన్నీ చెట్టమ్మ పుట్టమ్మ ఆయమ్మ అయ్యమ్మ వీళ్ళ అమ్మను కూడా ప్రేమించడంటాడు అని నమ్మలు పెట్టుకుని మాట్లాడుతున్నాడు. అందుకే అన్నాడు ఈ సంస్కృతి అంతా ఈజిప్ట్లో కూడా ఉంది, వాళ్ళకు కూడా దేవుళ్ళు ఎక్కువ, మనుషులు కూడా దేవుళ్ళు. వాడికి అంటున్నాడు మోషే వాడికి దేవుడి గురించి సరిగ్గా తెలియదు, సుప్రీం అంటే ఎలా ఉంటుందో వాడికి క్షీమించు బయలుదేరు, నిన్ను వాడికి దేవుడిగా నియమిస్తున్నాను. వానికే అందరికి కాదు వానికి, వాడికి దేవుడు అంటే ఏంటో అర్థం అవ్వట్లేదు, నా దాకా ఎందుకు నాయన నువ్వు నిలబడు, దేవుడు అంటే ఏంటో వాడికి జీవించు బయలుదేరు అంటున్నాడు. చూడండి నీ అన్న అహరోను నువ్వు పలకవలను ఫరో తన దేశంలో నుండి ఇశ్రాయేల్ని పోనీయవలనని నీ అన్నైన అహరోను అతనితో చెప్పును, అయితే నేను ఫరో హృదయమును కఠినపరిచి ఐగుప్తు దేశములో నా సూచక క్రియలను మహత్కార్యములను విస్తరింపజేసెదను. ఏమంటున్నాడు, నీవును నీ అన్నైన అహరోనును అక్కడికి బయలుదేరండి, దేశానికి వదిలి స్వతంత్ర జీవితాన్ని నీ పిల్లలైన ఇశ్రాయేలుకి ఇవ్వడానికి బయలుదేరండి. మీకు అర్థం కావాలంటే ఒక విషయం చెప్పనా, రాజ్యాంగాలన్నీ పుట్టడానికి సెక్షన్స్ అన్నీ వచ్చి పుట్టడానికి గల కారకుడు ఎవడో తెలుసా, మోజెస్. ప్రపంచ రాజ్యాంగం ఎలా రాసుకోవాలో, దేశ సరుదులు ఎలా గీసుకోవాలో, నరహత్యకి ఏ శిక్ష వేయాలో, వ్యభిచారానికి ఏ శిక్ష వేయాలో, దొగతానానికి ఏ శిక్ష వేయాలో, పక్కవాడితో గొడవతే ఆ పక్కనున్న గొడవని ఎలా డీల్ చేయాలో సెక్షన్స్ ఉన్నాయి. రాజ్యాంగాన్ని రాసింది ఎవరో తెలుసా, మూలం మోజెస్లా అంటారు దాన్ని. ఆ తర్వాత ఏథెన్స్లా, ఆ తర్వాత బ్రిటిష్లా, అమెరికాలా, ఆ తర్వాత అన్నీ కాపీ చేసుకున్నది ఇండియన్లా. నీకు అంబేద్కర్ గారి వరకే తెలుసేమో, వీటన్నిటికీ మూలమైనది దేవుని కుమారుడైన మోషే. అలాంటి ఆయన ఇశ్రాయేల్ నడిపించడానికి నిలబడుతున్నాడు, మంత్ర ప్రయోగాల మధ్య చిరిగిపోతున్న దేవుని పిల్లల్ని బయటికి రప్పించడానికి దేవుడు పంపుతున్న ఒక మహా ఆయుధం మోషే గారు. ఆయన వస్తున్నాడు, ఆయన వస్తున్నప్పుడు దేవుడు అంటున్నాడు ఇదిగో నువ్వు బయలుదేరంటాడు. ఒక విషయం గుర్తెట్టుకో, ఫరో నీ మాటినట్టు వాడిని కఠినపరుస్తా, ఎందుకు తెలుసా, వాడి కఠినమవ్వాలి. చాలా మందికి సందర్భం అర్థం అవుదండి, మోసేని కఠినపరచడం ఏంటి, తెగుళ్ళు రావడం ఏంటి, మరలా మోసే వెళ్ళి అతను ముందు నిలబడి అడగడం ఏంటి, ఇదంతా ఏంటి, ఆ మంత్రికులు వచ్చి మరలా వీళ్ళ పాములు చేయడం ఏంటి, ఇదంతా ఏంటి, ఏమీ అర్థం కాదు అని కాకుండా లాంగ్ జంప్ చేస్తారు, ఇది మనకెందుకు అని అవన్నీ ఆలోచిస్తున్నప్పుడు దేవుడు ఒక మంచి మాట అంటున్నాడు. జాగ్రత్త చూద్దరు ఇప్పుడు తెరల మీద, ఫరో మీ మాట వినడు కాని నేను ఐగుప్తి మీద వేసి గొప్ప తీర్పుల చేత నా సేనలను ఇశ్రాయేలీయులైన నా ప్రజలను ఐగుప్తి దేశంలో నుండి వెలుపలకు రప్పించదును. నేను ఐగుప్తి మీద నా చెయ్యి చాపి ఇశ్రాయేలీలను వారి మధ్య నుండి రప్పింపగానే నేను యెహోవానని ఐగుప్తీయులు తెలుసుకుందురని. నేను యెహోవానని తెలుసుకోవాలంటే ఐగుప్తి మీద నా చేయి చాపాలి. ఐగుప్తి మీద చేయి చాపడం అంటే ఏదో అనుకోకండి, దేవుడు తన శక్తిని కనుపరచాలనుకుంటున్నాడు. దేవుని శక్తిని కనుపరచాలి అంటే రాజు ఏమవ్వాలి, కఠినంగా ఉండాలి. వచ్చినన్ని మోషే గారు వచ్చి ప్లీజ్ రిక్వెస్ట్ సార్ మా ప్రజలను అందరిని పంపించండి సార్ అంటే పంపించేసాడు అనుకోండి, ఏముంటుంది కదా అక్కడ, ఏముండదు. ఇప్పుడు నేను నిజ దేవుణ్ణి, ఐగుప్తుల్లో చాలా దేవుళ్ళు ఉన్నారు, ఈ దరిద్రులకి మీరు వస్తున్నప్పుడు కూడా జడ్జిమెంట్ చేసి బయటికి రావాలి, ఎవరు నిజ దేవుడు, ఎవరు సర్వోన్నతుడు, ఎవరు శక్తి కలిగిన వాడు, ఎవరు జీవం కలిగిన వాడు, ఈ ఐగుప్తులందరికీ తెలియజేయాలి. అది మీ ద్వారా తెలియజేయాలి, అది మీ ద్వారా తెలియజేయాలంటే నా శక్తిని నేను కనుపరచాలి, నా శక్తిని నేను కనుపరచాలి అంటే వాడు కఠినంగా ఉండాలి. వాడిని కఠినంగా పెడతా, వాడిని కఠినపరుస్తా చాలా మంది అనుకుంటారండి, అంటే మోషే కాలంలో ఫరోని దేవుడే కఠినం చేసేసి దేవుడే కఠినంగా మార్చేసి తను అద్భుత క్రియలు చేసుకోవడానికి ఫరోకి అలా అన్యాయం జరిగించడం తప్పు కదండి అని. తప్ప నువ్వు తప్పుడుగా ఆలోచిస్తున్నావు అని చెప్పు,
ఫరోని ఇంటికి కఠిన పరిచయడో తెలుసా? బైబిల్ అన్ని సెక్షన్స్ ఉంటాయండి. ఫరోనే కాదు, చాలా మందికి వాకింగ్ చెప్తున్నప్పుడు ఎక్కదు, వెళ్ళిపో వెళ్ళిపో, లెగిసిపో లెగిసిపో, లోనుంటుంది, రే ఏటో నడు, పడుకో, పొద్దున పనికెళ్ళాలి కదా, పొద్దున ఊరి మీద తిరగాలి కదా, లేకు పడుకో, రోజు మాత్రం పడుకోడు, వాకింగ్ ఉంటున్నప్పుడు మాత్రం పడుకో, లేగు 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 అని దాల్చుంటుంది. అలాంటిది ఫరోలో కూడా ఉంది. ఫరోని కఠిన పరిచయం అంటే దేవుడు కావాలని కఠిన పరిచయం లేదు. చూస్తారా సెక్షన్, రోమా పత్రిక ఒకసారి చూడండి, రోమిలికి రాసిన పత్రిక, అపోస్తలుడైన పౌలు రోమిలికి రాసిన పత్రిక మొదటి అధ్యాయం 28వ వచనం. అపోస్తలుడైన పౌలు రోమిలికి రాసిన పత్రిక మొదటి అధ్యాయం 28వ వచనం. తమ మరియు తమ మనసులో దేవునికి చోటి నొల్లకపోయారు గనుక చేయరాని కార్యములు చేయుటకు దేవుడు భ్రష్ట మనసుకు వారిని అప్పగించెను. మనిషి దేవునికి తన హృదయంలో స్థానం ఇవ్వకపోతే దేవుడు ఏం చేస్తాడు? చేయరాని కార్యాలు చేయడానికి భ్రష్ట మనసుకి అప్పగిస్తాడు. ఇప్పుడు ఫరో మనసులో ఎవరికి స్థానం లేదు? దేవునికి స్థానం లేదండి. దేవుడికి ఎప్పుడైతే ఫరో హృదయంలో స్థానం లేదో దేవుడు ఏం చేస్తాడంటే కఠినపరుస్తాడు. కఠినపరచడం అంటే దురాత్మకు అప్పగించేస్తాడు. చేయరాని కార్యాలు చేయడానికి భ్రష్ట మనసుకి, ఎవడైతే భ్రష్ట మనసుకి అప్పగింపబడ్డాడో అదే నుండి చూసిన ఒరే మార్రా, తాగకరా తాగకరా, ఇభిచారం మానేరా ఇభిచారం మానేరా, జాగ్రత్తగా ఉండరా, పని చేసుకోరా, అలా ఉండరా, నీతిగా ఉండరా అని వినడం లేదనుకోండి, మీకు అర్థమైపోవాలి, వాడు భ్రష్ట మనసుకి అప్పగింపబడ్డాడు. దేవుడు మాటలు అనరా, దేవుడి సన్నిధికి రారా, కూర్చారా అన్న కూర్చుని లేచి వెళ్ళిపోతున్నాడంటే వాడికి లోడ్ ఉందండి, టెస్ట్ వేసేసింది అది, పైకి బాగానే ఉంటాడు. లోన కూర్చుని దేవుని మాటలు ఎక్కనివ్వదు, ఎందుకంటే దేవుడు చూసి 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 దేవుడు నిర్ణయానికి వచ్చేసాడు, వీడి మనసులో నాకు స్థానం లేదు. నాకు స్థానం లేదంటే వీడిని వేరొక స్థానానికి గెంటేస్తాను, ఆ స్థానమే భ్రష్ట మనస్సు. ఇప్పుడు ఫరోని ఎవరికి అప్పగించాడు? భ్రష్ట మనసుకు అప్పగించాడు. అప్పగించాడు గనకే ఏమంటున్నాడో చూడండి, అర్ధే మొదట జయం 30వ వచనంలో, కొండగాండ్రును అపవాదకులను దేవదేశులను, దురాత్మకి దుష్టాత్మకి అప్పగింపబడిన వాడు ఎవరిని దూషిస్తాడు? దేవుణ్ణే దూషిస్తాడు. దురాత్మకి అప్పగింపబడినవాడు దేవుణ్ణి దూషిస్తాడు. మరి ఫరో దూషించాడా? దూషించాడండి. 5వ అధ్యాయం నిర్గమాకాండం, 5వ అధ్యాయం నిర్గమాకాండం 2వ వచనం, నిర్గమాకాండం 5వ అధ్యాయం 2వ వచనం. ఫరో ఇశ్రాయేలుని పోలిచుటకు యెహోవా ఎవడు? చూసారు ఎలా మాట్లాడుతున్నాడు? ఇశ్రాయేలుని పోలిచుటకు, ఇశ్రాయేలు మాట వినడానికి యెహోవా అనేవాడు ఎవడు? నేను యెహోవా ఎరుగ. ఎలా మాట్లాడుతున్నాడండి? లోన దేవుని లేకపోతే, భ్రష్ట మనసుకు అప్పగింపబడితే దేవుణ్ణి దూషిస్తాడు, దేవుని దూషిస్తాడు. ఫరో దేవుని దూషిస్తున్నాడు. ఏమంటున్నాడు? యెహోవా ఉన్నతమైన దేవుడు ఎవడో నాకు తెలీదు, దేవుడు ఎవడో అని అడుగుతున్నాడండి. చాలా మంది దరిద్రులు ఉంటారు చూడండి, చర్చికి రారా చర్చికి రారంటే వాడు ఏమంటాడు? నేను రాను, సినిమాకి వెళ్తాబెట్టి పనికిమాలి కార్యక్రమాలు తిరుగుతాడు, తిరుగుతాను. ఈ రోజు మాత్రం అన్నం తినక్కడ తాగేసి రెడీ అయిపోతుంది, ఎక్కడికంటే అక్కడ జరుగుతుంది. ఏంటది ఇలాగే ఎదిగేసి ఎగురుతుంటారు కదండి అక్కడికి. చిన్నప్పుడు జరిగాయండి, ఎంత భయంకరం తెలుసా? హై స్కూల్లో ఇంచుమించు 8 స్టేజీలు వేసేసారు. ఈ ఆటల పొలం దరిద్రం, ఈ ఆటల పొలం దేవుడు పిల్లలు ఉన్నారు కనుక ఇలా ఉంది, లేదా దేవుడు ఎప్పుడో తుడిచేద్దాడు ఈ పవర్ ప్లాంట్ వెళ్ళిపోయి. దేవుడు ఉన్నాడు, దేవుడు పిల్లలు ఉన్నారు కనుక అలా నిలబెట్టాడు. చిన్నప్పుడు ఎంత దరిద్రం జరిగేది తెలుసా? చుట్టూ డయాసులు వేసుకుని ఆడపిల్లని తీసుకొచ్చి ఓన్లీ పురుషులకు మాత్రమే వస్త్రాలు లేకుండా ఎగిరించేసేవారండి చిన్నపిల్లలు. మాకేం తెలిసేది కానీ వెళ్ళిపోయేవాళ్ళు, ఇంటికాడికి తెలియకుండా వెళ్ళిపోయేవాళ్ళు. అవి చూసేసరికి చిన్నపిల్లలు ఉన్న మేము చాలా కంగారు అయ్యేవాళ్ళం, ఎంత దరిద్రం. దేవుడికి మనసులో స్థానం లేకపోతే మనిషి ఇలాంటి నీసమైన కార్యాలు వైపుకు పరిగెడతాడు. దేవుని మాటలు వినడానికి రాడు, దేవుని కొరకు కూర్చోమని కూర్చోడు, ఉల్లాసవంతమైన కార్యక్రమాలకి ఇష్టపడతాడు.
ఎప్పుడు నాశనమైన కార్యక్రమాలు వెళ్ళడానికి ఇష్టపడతాడు, ఎప్పుడు నాశనమైపోవడానికి అవే చూస్తుంటాడు. ఫరో కూడా అలానే అయిపోయాడు. దేవుడిని వినడానికి, దేవుని కొరకు నిలబడడానికి వినడలేదు, భ్రష్ట మనసుకు అప్పగించేశాడు. అదే దేవుడు కఠినపరచడం అంటే. ఎందుకు దేవుడు కఠినపరిచాడు అంటే, మోషేను తెలుసా, ఒక పక్క వాడిని భ్రష్ట మనసుకు అప్పగించేశాడు, మరో పక్క ఆయన శక్తిని ఈజిప్ట్లో చూపించాలనుకుంటున్నాడు. ఆయనకి చాలా ప్రాజెక్ట్ ఉంది. కాదన్న వాడిని గెంటేశాడు, వాడిని నిలబెట్టుకుని పనికిరాని పాత్రను కూడా దేవుడు అనుకూలంగా వాడుకోవడంలో సమర్థుడు. పనికిరాని మనిషిని కూడా ఆయనకు అనుకూలంగా వాడుకోవడంలో సమర్థుడు. వాడు దుష్టుడా? దుష్ట సంబంధమైన క్రియలు జరిగించడానికి దేవుడు వాడిని వాడతాడు. మంచివాడా? మంచి సంబంధమైన కార్యక్రమాలు జరిగించడానికి మంచిగా వాడతాడు. ఏదైనా నీలోనే ఉంది, నువ్వు డిసైడ్ చేసుకోవడమే. మంచిగా ఉంటే మంచిగా నిలబడు, దేవుడు నీళ్ళలో కూర్చుంటాడు, నీలో కూర్చుంటాడు. చెడుగా ఉంటాడంటే దయ్యం నీలో తిష్ట వేస్తుంది. ఫరో అలా ఉండడానికి ఇష్టపడ్డాడు. యెహోవా దేవుడు అలాంటి వాడి దగ్గరికి దేవుడు పంపించాడు. రే నాయన, ఇటుకి మాటలతో చెబితే వినడు. ఎవడు? ఫరో. ఇప్పుడు మీరేం చేయాలి? వాడి కొన్ని మిరాకిల్స్ చేయాలి, అద్భుతాలు చేయాలి. వాడు అద్భుతాలు చేయడానికి ముందే వాడుకున్న పరిజ్ఞానాన్ని బట్టి మిమ్మల్ని ముందడుగుతాడు. మీకు ఏ పాటి శక్తి ఉందని వాడు ఆడే అడుగుతాడు. ఎందుకంటే వాడికి అలాంటివి బాగా ఇంట్రెస్ట్ ఎక్కువ. అందుకే 8వ వచనం ఏం జరుగుతుంది చూడండి. 7వ అధ్యాయం నిర్గమకాండం 8వ వచనం. మరి యెహోవా మోసే అహరోనులతో ఇట్లనెను, ఫరో మీ చెత్తి చూపుటకై ఒక మహత్కార్యము కనుపరచుడని మీతో చెప్పినప్పుడు నీవు అహరోనును చూసి ఈ కర్రను పట్టుకుని ఫరో ఎదుట దాన్ని పడవేయమనుము, అది సర్పమగును. కాబట్టి మోసే అహరోను ఫరో యొద్దకు వెళ్ళి యెహోవా తమకు ఆజ్ఞాపించినట్లు చేసిరి. అహరోను ఫరో ఎదుటను, అతని సేవకులు ఎదుటను తన కర్రను పడవేయగానే అది సర్పమాయను. వాడే ముందడుగు వస్తానండి. మరి మిమ్మల్ని బంబేలను అడుగుతున్నారు, మీరు నమ్ముకున్న దేవుడు మీకు ఏ పాటి శక్తి ఉంది నాకు ఎక్స్ప్లెయిన్ చేయండి. అప్పుడు మోసే అన్నాడు, ఎక్స్ప్లెయిన్ ఏం కాదు, ప్రాక్టికల్స్. ఇంకా నీకేం చేయాలి తెలుసు? ఇదేంటో తెలుసా? ఎప్పటి వరకు కర్ర, ఇప్పుడేంటో తెలుసా? ఒకసారి చూడు, నాగసర్పం అయిపోయిందండి. అది అప్పటి వరకు చేతి కర్ర ఉన్నది, ఒక్కసారే పాముగా మారిపోయింది. పాముని చేస్తావా? మా వాళ్ళు కూడా చేస్తారు. మా దగ్గర ఎవరున్నారు? తక్కు టమార గారడీజీగోళ్ళు ఉన్నారు. రెండు అబ్బాయిలను పిలిచాడు. ఎవరిని? అప్పుడు ఫరో తన విద్వాంసులను మంత్రజ్ఞులను పిలిపించి ఐగుప్తి శకునగాండులు కూడా తమ మంత్రముల చేత అలాగే చేసిరి. వారిలో ప్రతి వాడును తన కర్రను పడవేసినప్పుడు అది సర్పమాయన గాని అహరోను కర్ర వారిని కర్రలను మృంగివేశను. వాళ్ళు కూడా ఏం చేశారు? వాళ్ళ కర్రలు కూడా పాములు చేసేశారు. వాళ్ళ కర్రలు ఎప్పుడైతే పాములు అయ్యాయో ఇంకా ఫరో ఏమనుకుంటాడు? అరే నువ్వు పాము చేసావు, మా వాళ్ళు పాము చేశారు. ఇందులో గొప్ప ఏంటి? నేను విన్నీ మాట కఠినపరచబడుతున్నాడు, కఠినపరచబడుతున్నాడు. నీ మాట మేము వినను, ఎందుకంటే మా వాళ్ళు కూడా అదే చేస్తున్నాడు. అయినా మాది పై చేయడానికి అహరోను కర్ర ఏం చేసింది? మృంగేసింది. అయినా మారలేదు, ఇక నెక్స్ట్ వండర్ జరగబోతుంది. ఆ తర్వాత ఏం జరుగుతుందో ఒకసారి చూడండి త్వరగా. యెహోవా చెప్పినట్లు ఫరో హృదయం కఠినమైన గనక అతడు వారి మాట వినకపోయెను. తర్వాత యెహోవా మోషేతో ఇట్లనెను, ఫరో హృదయం కఠినమైనది, అతడి ప్రజలను పోనీయ నొల్లనవాడాయను. ప్రొద్దున నీవు ఫరో యొద్దకు వెళ్ళము, ఇదిగో అతడు ఏటి దగ్గరకు పోవును. రెడీ చేద్దాం. ఏటి దగ్గరకు పోవును, నీవు అతని ఎదుర్కొనుటకు ఏటి ఒడ్డున నిలిచి పాముగా చేయబడిన కర్రను చేత పట్టుకుని అతన్ని చూసి అరణ్యమందు నన్ను చేయించుటకై నా ప్రజలను పోనీయమని ఆజ్ఞాపింపగా ఆజ్ఞాపించుటకు గాను ఇబ్రీలు దేవుడైన యెహోవా నన్ను నీ అద్దకు పంపనైను. ఇదిగో
డైలీ నువ్వు స్నానం చేయడానికి నైలు నది కడుతున్నావు కదా, జీకే బైబుల్లో ఈజిప్ట్లో వెళ్ళే నది ఎట్టి నైలు నది, చరిత్ర యథార్థమైనది. ఈజిప్ట్ నీ ఐగుప్తులో నది దేశం గుండా పాయలు గుండా పోతుంది కదూ, అక్కడికే కదా నువ్వు ఉదయం పూట జలకాల అడ్డంగా వెళ్తున్నావు. ఇదిగో ఒక విషయం చెప్పిన, నీవు మాటినలేదంటే నువ్వు స్నానం చేసి తాగుతున్న ఈ నీళ్ళన్నిటినీ రక్తంగా మార్చేస్తానంటున్నాడు నా తండ్రి. మాట వినవా, నేను ఒక్కసారి ఇదే కరణ మరలా పైకెత్తి ఏటును కొట్టానంటే ఈ నీళ్ళన్నీ రక్తపుయూర్లై పాడేస్తాయి. వెళ్ళదండి వాడు. వెంటనే ఏం చేశాడు చూడండి మోసే, ఒక్కసారి లైట్ ఆఫ్ చేద్దాం. నిర్గమాకాండం 7:17 కాగా యెహోవా ఆజ్ఞ ఏదనగా నేను యెహోవానని దీనిని బట్టి నువ్వు తెలుసుకుందువని యెహోవా సెలవిచ్చుచున్నాడు, ఇదిగో నా చేతిలోనున్న ఈ కర్రతో నేను ఏటి నీటిని కొట్టెదును అది రక్తముగా మార్చబడును, ఏటిలోని చేపలన్నీ చచ్చును, ఏరు కంపు కొట్టును, ఏటి నీళ్లు త్రాగుటకు ఐగుప్తీయులు అసహ్యపడుదురని చెప్పమనెను. మరి యెహోవా మోసేతో ఇట్లనెను, నీ అహరోనుతో నీ కర్రను పట్టుకొని ఐగుప్తీయుల జలముల మీద
అనగా వారి నదుల మీదను, వారి కాలువల మీదను, వారి చెరువుల మీదను, వారి నీటి కుండల అన్నిటి మీదను నీ చెయ్యి చాపను, అవి రక్తమగును, ఐగుప్తి దేశమంతటను మరాను పాత్రలోను రాత్రి పాత్రలోను రక్తముండునని అతనితో చెప్పను. యెహోవా ఆజ్ఞాపించినట్లు మోషే అహరోను చేసిరి. అప్పుడు ఫరో ఎదుటను, అతని సేవకులు ఎదుటను తన కర్రను పైకెత్తి ఏటి నీళ్లు కొట్టగా ఏటి నీళ్ళన్నీ రక్తముగా మార్చబడును. ఏటిలోని చేపలు చచ్చిను, ఏరు కంపుగొట్టెను. చూసారా, ఏటిలో ఉన్న నీళ్ళన్నీ, అంటే నైలున్నది ఉందండి చరిత్రలో, నైలున్నదిని రక్తంగా మార్చేశాడు దేవుడు. ఫరో, నేను ఎవరినన్నావు కదా, నైలున్నదిని నమ్ముతున్నావు కదా, జాగ్రత్తగా విను. నైలున్నది నీకు నీరు దేవత, నైలున్నది నీకు దేవత కదా, దాన్నే కదా నమ్ముతున్నావు. గంగమ్మ తల్లి అంటావు కదా, దాన్నే కదా, దాన్ని నమ్ముతున్నావు కదా, దాని మీద అధికారం ఎవడుకుందో తెలుసా, నాకయ్యా. నువ్వు నమ్మిన దేవత, నువ్వు నమ్మిన దేవతగా పిలువబడిన ఆ నది నిన్ను రక్షించగలిగిందా, నీ నీళ్లను త్రాగేలా మారగలిగిందా, నువ్వు నమ్మిన దేవతను రక్తంగా మార్చేశాను. ఫరో, జీవంగల దేవుడు ఎవరో ఎప్పటికైనా తెలుసుకో. సముద్రాలు పొంగిపోతున్నప్పుడు, నదులు ఆవిరైపోతున్నప్పుడు, నదులు తెగిపోతున్నప్పుడు, ఎందుకు ఇలా జరుగుతుందన్న ప్రశ్న మనకు వచ్చినప్పుడు ఒక్కటే అర్థం చేసుకోండి, ఇది దేవుడు ఆటిపై అధికారిగా ఉండి జరిగిస్తున్నాడండి. సునామీ వచ్చిందంటే దాని అర్థం ఏంటో తెలుసా, నీళ్లు ఉప్పొంగ చేసి ప్రజల మీదకి రప్పించి అనుకూలం కానీ సమయంగా మార్చేస్తున్నాడంటే మనిషి బాగాలేదు గనక, ఒరే నేనున్నానని తెలుసుకుండ్రాని దేవుని యొక్క ఆంతర్యం. రక్తాన్ని చేసేసాడు, తాగడానికి నీళ్లు కూడా రక్తంగా మారిపోయాయి. స్నానం చేద్దామని నదిలోకి దిగితే నీళ్ళన్నీ రక్తంగా మారిపోయాయి. చేపలన్నీ చచ్చి నైలు నది ఈజిప్ట్ అంతా కంపు కొట్టేసిందండి. కంపు ఎలాగ చేస్తేనే, ఒక ఎండి చేప చేస్తేనే, లేదా చూస్తేనే ఏదో కొంపు వదలదండి ఇంట్లో. దేశమంతా చచ్చిందంటే ఆ రోజు ఈజిప్ట్ అంతా ఎలా వాసన వచ్చుంటో చెప్పండి. నీసు కంపు వచ్చేసింది. రక్తం ఎలా వాసన వస్తుంది, నీసుగా వాసన వస్తుందండి. నీసు వాసన వచ్చేసరికి ఈజిప్ట్ అంతా అదే వాసన, చేపలతో కలిపి ఆ స్మెల్లను భరించలేకపోయారు. ఆ తర్వాత ఇడు మారాడు అనుకుంటున్నారా, కఠిన పరుస పడ్డాడు గనక, భ్రష్ట మనసు లోనుంది గనక, దేవుణ్ణి ద్వేషిస్తాడు గనక, మరలా ఏం చేశాడు, మరలా శిష్యుని పిలిచాడు. ఎవరు, మాంత్రికులు. ఫరోని పిలిచి, ఫరో పిలిచాడు ఆ మాంత్రికులందరినీ, మీరు కూడా చేయండి. వీరు కూడా ఏం చేశారు, వీరు కూడా రక్తంగా మార్చేశారు. వీళ్ళు రక్తంగా మార్చేసేసరికి అది చూసి ఇది చూసి నువ్వు మార్చావు, మా ఊళ్ళు మార్చారు, నేనెందుకు నమ్మాలి. మరలా నెక్స్ట్ మరలా దేవుడు సిద్ధం చేశాడు. ఆ నెక్స్ట్ ఐటమ్ చూడు, తెల్లని చూడు, వారికి తెలియజేస్తున్నది ఏదో ఉంది, కీటకాలు కూడా వారికి దేవుడు.
ఇష్ట సూక్ష్మజీవులు కూడా వారికి దేవతలు. అవన్నీ దేవతలు అయినప్పుడు నేను నీకు దేవత దేవత కాదు, నేను అధికారిని, నేను పుట్టించాను చూడు. అది ఏమైందో చూడు, నువ్వు నమ్మినది ఏమైనా చేయగలిగిందా? ఏమి చేయలేకపోయింది. కీటకాన్ని ఆచరిస్తున్నాడు, ఆచరిస్తున్న నీవు, ఆరాధిస్తున్న నీవు, అది నీ మీదకు వస్తే ఎలా ఉండదు? ఒకసారి చూడండి, దేవుడు ఏం చేస్తున్నాడు చూడండి. కిందకి ఆ కప్పలు నీ మీదకి, నీ జనుల మీదకి, నీ సేవకులందరి మీదకి వచ్చిందని ఏమో చలవిస్తున్నాడని నేను మరియు ఏమో మోసెట్టినని నీ వాహనను చూసి నీ కర్ర పట్టుకుని ఏటి పాయల మీదను, కాలువల మీదను, చెరువుల మీదను నీ చెయ్యి చాపి ఐగుప్తి దేశం మీదకి కప్పలు రాజేయమని అతనితో చెప్పగా అహరోను ఐగుప్తి జనముల మీద తన చేయి చాపెను. అప్పుడు కప్పలు ఎక్కువ వచ్చి ఐగుప్తి దేశంలో పోయాడు. ఎంత విచిత్రం అండి, ఒక్కటి వచ్చిందన్నా దాన్ని బయటకు పంపడానికి కబడ్డీ ఆడుతున్నా. వెళ్ళు 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 ఇద్దరే కదా దాంతో అలా వెళ్ళు ఎలా వెళ్ళు అలా వెళ్ళు అల్లి చట్టించవు ఇట్టించవు వెళ్ళలే. కానీ దేవుడి కుమారుడు నిలబడ్డారు రోజు రండి అన్నాడంతే. ఏ గురు ఎవరికి వచ్చేసి చూడండి ఒకసారి ఆ సీన్ ఎలా ఉందో చూస్తేనే వాళ్ళు అదులా ఉంటుంది. చూద్దాం ఒకసారి. నా ఎత్తు నుండి, నా జన్మ ఎత్తు నుండి ఈ కప్పలను
ఓ నిచ్చేదేనా నేను. సీన్లోకి ఏమొచ్చినాయి కప్పులు, మోజాలు చెబితే ఏం లేదండి, ఎవరొచ్చి చెబితే అన్నా కప్పులు ఎన్ని వచ్చేసా చూసారా. ఒక ఇంట్లోకి ఐదు కప్పులు ఒకేసారి ఫోన్ చేస్తున్నప్పుడు వస్తున్నాయి అనుకోండి, ఎవరన్నా తింటాడా? అదే చికెన్గా తినేస్తాము. అసలు దాన్ని చూస్తేనే అది బాగుంటుంది. నాకు నిజంగా చెప్తాను కప్పు అంటే అసలు పావుతాన కబడి ఎవరు అసలు అది దాన్ని చూస్తేనే దూరంగా ఉంటుంది. కప్పులు కప్పులు వచ్చేసేసుకున్నాయి పక్కన చక్కగా పక్క వేసుకుని మంచి మంచం వేసుకుని పరో పడుగు పరో కుమార్తె పడుగు పరో భార్య ఎక్కడికి ఎక్కేసే పైకి ఎక్కేసే. ఆ తర్వాత పొక్కులు మగవు నిండా పొక్కులు వచ్చేసే చూడండి. గట్టల చేత ఏమో బాధించను లోన శరీరం నుండి ఒక భయంకరమైన పొక్కులు పుట్టించాడు. ఆ తర్వాత ఏగల్ని ఎన్నో జంతువుని క్రిమి కీటకాలు అన్నిటినీ పంపిస్తున్నాడు, చంపిస్తున్నాడు. ఇవన్నీ పరువు చూస్తున్నప్పుడు అర్థమవ్వాలి, వాడికి అర్థం అవ్వాల్సింది అర్థం అవ్వట్లేదు. మాంత్రికులు కూడా అదే చేస్తున్నప్పుడు అదే చేస్తున్నప్పుడు ఇంకా కఠిన వరుస పడుతున్నాడు. వదిలేస్తానంటున్నాడు, ఉపశమనం కలిగిన తర్వాత మళ్ళా అదే కార్యక్రమం జరిగిస్తున్నాడు. అదే జరిగిస్తున్నాడు. బొక్కులు వచ్చాయి, పేర్లు వచ్చాయి, అన్ని వచ్చాయి. ఇవన్నీ దేవుడు ఐగుప్తులు ఎందుకు జరిగించాడు తెలుసా? ఐగుప్తు ఆ రోజుల్లో దేశాలన్నిటికీ నాగరికతకి పెట్టింది పేరు. అక్కడున్న నాగరికతను చూసి అన్ని దేశాలు వాతలేసుకునేవి. అక్కడున్న నాగరికత ఏంటో తెలుసా? గాలిని పూజిస్తారు, నీరుని పూజిస్తారు, నేలను పూజిస్తారు, నింగిని పూజిస్తారు, జంతువులు పూజిస్తారు, కిమి కీటకాన్ని పూజిస్తారు, మనిషి ఆరోగ్య దేవతను ఆరోగ్య దేవతను పూజిస్తారు. అంటే ఇవన్నింటినీ దేవుడు ఎక్కువ కలిగిస్తున్నాడంటే నువ్వు దేవతలని నమ్ముతున్నావన్నీ దేవతలు కాదయ్యా, అవన్నీ ఒట్టివి. వాటి మీద వశం శక్తి కలిగిన వాటిని నేను భూమి సర్వ సంపూర్ణతలు ఎవరిదని నింగిలను పుట్టించావా, నేలను పుట్టించావా, నేలను నేల పుట్టించిందా, నింగిని నింగి పుట్టించిందా? నువ్వు ఆరాధిస్తున్నవన్నీ నిన్ను రక్షించలేనివి. నేను చిట్టి చేసినంటే నీకన్నీ వ్యతిరేకమైపోతాయి. ఇజిప్టు చరిత్ర చదవండి కావాలంటే. వారి దేవతలు అయ్యేనండి పశువులు దేవతలు. ఇక్కడ వరకు మేము గొర్రె యొక్క ఆకారం ఉంటుంది, లేదా దూడ యొక్క ఆకారం ఉంటుంది, ఇక్కడ నుండి ఏమో మనిషి ఆకారం ఉంటుంది, అది దేవుడు వాళ్ళకి. ఇక్కడ నుండి పిల్లి ఆకారం ఉంటుంది, అది దేవుడు. నైలు నది దేవుడు, సూర్యుడు దేవుడు, అన్ని దేవుడే. దేవుడు నిర్ణయం తీసుకున్నాడు. నువ్వు ఏవైతే 10 దేవుళ్ళుగా నమ్ముతున్నావో ఆ 10 దేవుళ్ళ పేరిట 10 దేవుళ్ళు నిన్ను పుట్టిస్తా. సూర్యుడు దేవుడు అంటున్నావు కదా, సూర్యుడు దేవుడు అంటున్నావు కదా, సూర్యుడు దేవుడు నేను దేవుడు నీకు తెలుసుకోవాలంటే నీకు కొన్ని దినములు వెలిగే ఉండదు. చిన్న ఈ అంత చెమ్మ చీకటి తెలుసుకుందండి, పక్కన ఎవరున్నాడు కూడా అర్థమైంది కాదు. సూర్యుడు దేవుడు అన్నావు కదా, ఈ సూర్యుడు ఏం చేశాడు? సూర్యుడు దేవుడు కాదు, నేను కలిగించిన వాడు, కలిగింపబడిన ఒక గ్రహం, నేను ఆజ్ఞాపిస్తే ఎలగడం మానేస్తుంది అనేసిందండి. నైలు నది ఆగిపోయింది, అన్ని ఆగిపోయాయి. అన్ని ఆగిపోయిన తర్వాత ఈ పెరుగులందరూ రోజు పేర్లు చేశాడు దేవుడు. పేర్లు అవన్నీ పురుగులుగా కీటకాలుగా మీదకి వస్తున్నప్పుడు మంత్ర విద్యుతాలు కూడా ఆ పావును చేసాం, చేసేసాం. నైలు నది ఎర్రగా చేసేసాం, చేసేసాం. కప్పను చేసాం, చేసేసాం. ఈసారి మేము దూరుని బట్టి క్రిములను మన కీటకాలు రప్పిద్దామని రెడీ అయ్యారు. దేవుడు యొక్క పులి స్టవ్ పెడుతున్నాడు. ఇక్కడ నుండి మన ప్రశ్నకు సమాధానం వస్తుంది. జాగ్రత్త చూడాలి. 16 అందుకు యెహోవా మోషేతో, ఈ కర్ర చాపి ఈ పేసుకు ధూళిని కొట్టుము, ధూళిని కొట్టుమని ఎందుకు అంటాడు? ధూళి ఎవరు? భూమి. భూమి వారికి ఏంటి? దేవత, భూదేవత. ఊరు వట్టవయ్యా భూమిని దేవత అనుకుంటున్నారు, దేవుడు అనుకుంటున్నారు. అది నా వర్షం అని చెప్పు. కొట్టు, కొట్టిన వెంటనే భూమిలో దేవస్తున్నాయి చూడండి. అది ఐగుప్తు దేశం అంతటను పేలుగునని అహరోనుతో చెప్పమనగా వారట్లు చేసి అహరోను తన కర్రను పట్టుకుని
దేవుని అదృశ్య హస్తం ఎలా పనిచేస్తుందో మనం తెలుస్తాం. మోసే పావనం చేసినప్పుడు వారు పావనం చేశారు. మోసే పావనం చేసినప్పుడు ఉపశమనానికి మింగీసు చేస్తే బాగుంటుందా పావనం చేస్తే బాగుంటుందా? రాజు వ్యతిరేకమైన దాన్ని గద్దన చేయాలి. ఈడు పావనం చేశాడు. వాళ్ళు ఐగుప్తి నీళ్ళందరినీ రక్తంగా మార్చేశారు. వీళ్ళు కూడా ఏం చేశారు? రక్తంగా మార్చారు. బాధనైతే ఎక్కువ చేస్తారా తగ్గిస్తారా? అంటే దేవుడు కూడా వీరిని ఆ వారికి తెలియకుండానే వాడేసుకుంటున్నాడు అన్నమాట. వాడు ఏదో మంత్రాలు చదువుతున్నాడు, వాడి వల్ల ఏదో జరుగుతుంది అనుకుంటున్నాడు కాదు. దేవుడే వాడికి శక్తిని ఇస్తున్నాడు. రాసుకునే శక్తిని కొంతకాలం వాడు చేసేసరికి ఐదు పిన్నది నీళ్ళు రక్తంగా మారి వీళ్ళు రక్తంగా మార్చేశారు. వాళ్ళు కప్పలు పెట్టారు. వీళ్ళు కూడా ఏం చేస్తున్నారు? కప్పలు చేస్తున్నారు. కప్పలకు బదులు ఏదైనా కప్పలు తినేసి పావులు చేస్తే బాగుంటుంది. నీళ్ళు మార్చడానికి మంచి నీళ్లు పుట్టిస్తే బాగుంటుంది. ఇంకా గాయం మీద ఇంకా గాయాన్ని చేస్తున్నారు. అంటే పరోక్షంగా దేవునికి ఉపయోగపడుతున్నాడు కాదు, ఉపయోగించుకుంటున్నాడు. దేవుడు ఉపయోగించుకుంటున్నాడు. అక్కడ ఏం జరిగిందో తెలుసా? ఫరో ఆలోచనలు వెంటనే నువ్వు ఉపశమనం కలిగించుకోవడానికి మంత్ర యుక్తులారా నాకు ఉపశమనం కలిగించిన వారు తప్పదు లేదు. ఎవరు చదువుతున్నాడు దేవుడి ఆ 8వ అధ్యాయం 20వ వచనంలో కూడా మోసం చేయు శక్తిని
దేవుడు వారికి పంపుతున్నాడు. మోసం చేసే శక్తిని కూడా ఎవరిస్తారు? దేవుడు. ఆ రోజు ఫరో ఎదుట లేదా మొదటి శతాబ్దపు కాలంలో దేవుడి పిల్లల ఎదుట మాయ చేసే మాయకారానికి శక్తిని ఇచ్చింది ఎవరు? దేవుడే. ఆ రోజు మాంత్రికులకి మంత్రాల వలన శక్తి రాలేదు, దేవుడు శక్తిని ఇచ్చాడు. అది మోసం చేసే శక్తి, ఫరోనిక కఠినపరిచే శక్తి, తమను తాము మోసం చేసుకునే శక్తిని దేవుడే వారికి ఇచ్చేసాడండి. అయినా వాడు మారలేదు. ఇంకొక విషయం చెప్పనా, దేవుడు నిజం పక్కనే మన అబద్ధపు వార్తలు వస్తున్నాయి అంటే దేవుడు ఎందుకు అనుమతిస్తున్నాడో తెలుసా? నీవెలా తోడు నీకు తెలుసాడండి. ఐగుప్తులో ఒక పక్కన వండర్స్ జరుగుతున్నాయి, మరో పక్కన అబద్ధపు కార్యాలు జరుగుతున్నాయి. ఇవన్నీ జరుగుతున్నప్పుడు ఒక పక్క ఐగుప్తుల ప్రజలను పరిశీలిస్తూ దేవుడి పిల్లలైన ఇశ్రాయేలును కూడా పరిశీలి ముగించుకుందాం. 12వ అధ్యాయం 12వ వచనం.
నిర్గమాకాండం 12:12 ఆ రాత్రి నేను ఐగుప్తు దేశమంద సంచరించి ఐగుప్తు దేశమందలి మనుషుల్లో గాని జంతువులలో గాని తొలి సంతానమంతయు అతము చేసి ఐగుప్తి దేవతలందరికీ తీర్పు తీర్చెదును. ఐగుప్తి దేవతలన్నిటికీ తీర్పు తీర్చెదును. ఐగుప్తి దేవతలన్నిటికీ తీర్పు తీర్చెదును. ఐగుప్తి దేవతలు ఎవరు? నీరు దేవుడు, నింగి దేవుడు, నేల దేవుడు, జంతువు దేవుడు, కప్పల దేవుడు, మెడతల దేవుళ్ళు, అన్ని దేవుళ్ళు. వాటన్నిటికీ తీర్పు తీర్చా, మనుషులకు మీకు కలిపి చెబుతున్నా, ఇవన్నీ నా వశం. ఎక్కడుందయ్యా నీ నాగరికతలో ఎక్కడుంది శక్తి? నువ్వు ఆరాధించే బొమ్మలకు శక్తి లేదు, నువ్వు నమ్మే మాంత్రులకు శక్తి లేదు, ఎవరికనే శక్తి లేదు. శక్తి కలిగిన వాడును నేను. భూమి సర్వసంపూర్ణతయు నాది. కీర్తన గ్రంథం చూడండి, కీర్తన గ్రంథం 24:24 కీర్తన గ్రంథం 24:24 మొదటి వచనం, భూమియు దాని సంపూర్ణతయు లోకమును దాని నివాసులను యెహోవాయే. ఆయన సముద్రముల మీద దానికి పునాది భూమి. నువ్వు నమ్ముకున్న భూమి పేళ్ళును ఆపగలిగిందా? నువ్వు నమ్ముకున్న ధూళి నీ మీదకి రాకుండా ఆగగలిగిందా? వీటన్నిటి మీద అధికారి ఎవరు? నేనయ్యా. నిజదేవుడు నేనే అని క్రీస్తు పూర్వం 100,000 సంవత్సరాల క్రితమే ఈ అతిపెద్ద నాగరికత అయిన ఈజిప్ట్లో నిరూపించాడండి దేవుడు. అరే మంత్రాలు సింతకాయలు ఏమీ లేవురా. నిజదేవుడు నేను. ఎందుకు ఈజిప్ట్లో జరిగిస్తున్నా తెలుసా? నిన్ను బట్టి ఫరో, నిన్ను బట్టి నీ దేశాన్ని బట్టి సర్వలోకానికి తెలియని నేనే నిజదేవుణ్ణని. కానీ మనవులకి ఇది అర్థమవలేదంటే, మాంత్రికులు ఉన్నారు కదా అక్కడ అంటున్నావు, దేవుని ఉద్దేశం వేరు, నీ ఉద్దేశం వేరు. దేవుని ఉద్దేశం దానిని బట్టి అర్థమైంది. 10 తెగుళ్ళు దేవుడు పుట్టించాడంటే ఆరోగ్యం కూడా ఆయన వశంలో ఉంది, మరణం కూడా ఆయన వశంలో ఉంది. కొడుకును కోల్పోయేంత వరకు ఇది బరు వెలగలేదండి ఫరోకి. చివరికి తొలి సంతానాన్ని చంపేశాడు. ఇప్పుడు చెప్పండి, మంత్రాలు మాంత్రికులు నిజమా అబద్ధమా? చరిత్రలో దేవుడు చెప్పింది అబద్ధం. మాంత్రికులందరూ మోసం చేసేవారు, వారి దగ్గర విద్య లేని వ్యర్థమైన జ్ఞానం వాళ్ళది. వాళ్ళని నమ్మి నీవు మోసపోతున్నావు. ఒకరోజు ఫరో నమ్మాడు, దేవుని చేతిలో ఆవుతైపోయాడు. ఒకప్పుడు ఇశ్రాయేలు కాలంలో ఇశ్రాయేలు అందరూ నమ్మారు, దేవుడు తుడిచేశాడు. బబులోని సామ్రాజ్యం అంతా మంత్ర విద్యను నమ్ముకుంది, బబులోని దేశాన్ని నలిపేశాడు. నమ్ముకున్న వారందరినీ తీసేసాడండి. మంత్రాలేమీ లేవు, దేవుడే శక్తిమంతుడు. దయ్యం అయిపోయింది, మంత్రాలు అయిపోయినాయి, ఇంకేముంది నెక్స్ట్? వెంటారా వెళ్ళిపోతారా? ఇప్పటివరకు మంత్రాలు అయినాయి, దయ్యం అయ్యింది, మంత్రాలు అయిపోయినాయి, మరి శుద్ర శక్తులు అదిగో శుద్ర శక్తులు వాటి సంగతి ఒక్కసారి 2కి 10 నిమిషాల్లో తెలిసేసి ఇంటికి వెళ్ళిపోదాం. ఒకరోజు ఒక చరిత్ర జరిగిందండి, అన్ని డిబేట్సే బైబిల్లో ఇలాంటి వాళ్ళందరికీ. ఒకరోజు చరిత్ర జరిగింది. చరిత్ర జరిగినప్పుడు ఇశ్రాయేలీలందరూ మాయ విగ్రహాలని మాయ దేవతలను నమ్ముతున్నారు. అవే శక్తి అనుకుంటున్నారు, శుద్ర శక్తులు అనుకుంటున్నారు. ఒక నీచమైన ఒక స్త్రీ ఉండేది ప్రపంచ చరిత్రలో, దాని పేరు అందరికీ తెలుసు. దేవుడు ఎవరినైనా తిట్టాలంటే దాని పేరు ఎత్తుసాడు, దాని పేరు యెజెబెలు. అది నమ్ముకున్న దేవత బయలు. దాని యొక్క ఆకారం చూస్తేనే చాలా భయంకరంగా ఉంటుంది. మన ఇండియాలో కూడా ఉన్నారు కానీ చాలా ఆకారం, 6 చేతులు 7 చేతులు 4 తలకాయలు 4 కాళ్ళు. ఈ విచిత్రమేటో తెలుసా? దొంగ పూజలు చేసేవాడు దాన్ని నమ్ముతాడు, మంచి పూజలు చేసేవాడు దానికే దండం పెడతాడు. అంటే వాడు గొగ్గులాగా, వీడు గొగ్గులాగా అన్నమాట దేవత. సేమ్ అదే పరిస్థితి, అదే సీన్ జరుగుతుంది. అదే సీన్ జరుగుతున్నప్పుడు ఒక మహనీయుడు సీన్లో వచ్చాడు. ప్రపంచమంతా మోసపోతుంది, ఏవో శక్తులు ఉన్నాయని. దేవుడు శక్తివంతుడు తప్ప ఇక శక్తివంతుడు అన్నవాడు ఆయన తప్ప ఈ భూమి మీద శక్తులు అనేవి ఏమీ
లేవని తేల్చేయాలనుకున్నాడు. అతడి పేరే ఏలియా. మహాపౌరుషం కలిగినాడు. ఏది చూస్తూ ఉండడు. సమాజంలో దేవుని పిల్లలకు అన్యాయం జరుగుతున్నప్పుడు దేవుని కుమారులుగా ఉన్న వారిని రక్షించడానికి, దేవుని పిల్లలకు నిజమేదో అబద్ధమేదో తెలియజేయడానికి ఒకరోజు బహిరంగ సవాల్ ఇచ్చాడండి. ఆ సవాల్ ఎలా ఉందో చూసి తెరల మీద చూసే ముందు ఒకసారి చదివి చూద్దాం. రాజుల గ్రంథం, మొదటి రాజుల గ్రంథం 18వ అధ్యాయం, మొదటి రాజుల గ్రంథం 18వ అధ్యాయం 17వ వచనం నుండి, మొదటి రాజుల గ్రంథం 18వ అధ్యాయం 17వ వచనం నుండి. ఏంటండి ఇంత టైం చెప్తున్నారు అనుకోకండి. ఇంక ఎప్పుడు నువ్వు దయ్యాల కోసం సుదర్శక్తుల కోసం మాట్లాడకూడదు మరి. ఇక మరలా ఈ మీటింగ్ అట్టకూడదు. ఇక ఈ టైటిల్ మరలా ఈ గ్రామంలో వినబడకూడదు. అందుకే 18వ అధ్యాయం 17వ వచనం నుండి. ఆహాబు 17 అధ్యాయమా 18 17 వచనం నుండి. ఆహాబు ఏలియాను చూసి ఇశ్రాయేలి వారిని శ్రమ పెట్టువాడు నీవే కావా అని అతనితో అనగా, అతడు నేను కాను, యెహోవా ఆజ్ఞలను గై కొనక బయల దేవతను అనుసరించుచు నీవును నీ తండ్రి ఇంటి వారిని ఇశ్రాయేలి వారిని శ్రమ పెట్టువారై ఉన్నారు. ఆహాబు రాజు భార్యకు భయపడే దరిద్రుడు. ఎవరు? ఆహాబు. భార్య ఎంతంటే అంత, ఓయ్ అన్నదంటే అలా ఆగిపోతాడు. అలాంటి ఆమెను చేసుకున్నాడు గయ్యాలని. కొంతమంది ఇంట్లో చూడండి, వాళ్ళదేనండి పరిపాలన, గుడ్డులా కష్టపడి వస్తాడు, తెచ్చి అలా చేతిలో పెట్టేస్తుంటాడు. మరి నీకంటూ 10 రూపాయలు ఇవ్వా అని అడుగుతాడు. నీకంటూ ఏమి లేవు. ఈడు అలాంటోడే కొంగుసాటు భర్త అన్నమాట. అలాంటోడు ఇశ్రాయేలందరినీ పాడు చేస్తున్నది నువ్వే కదా ఏలియా అన్నప్పుడు అంటున్నాడు, నేను కదయ్యా, దేవుని ఆజ్ఞలను ఎవరైతే గైకుని కండ న్యాయపాలన జరిగిస్తున్నారో వారే ఇశ్రాయేలీయుల్ని శ్రమ పెట్టు నువ్వు పాడు చేయవారు. దేవుని మాటలను గైకొనకుండా, దేవుని మాటలకు తలవగకుండా ఎవరైతే నీచమైన కార్యాలకు ఎంకరేజ్ చేస్తున్నారో దేవుని దగ్గర నుండి శిక్ష రావడానికి కారకులు వారే. అంటే ఇదే ప్రాంతంలో ఆ రోడ్డు మీద ఏం జరిగేవి ఒకప్పుడు, అక్కడ చింతమంది నాటకాలు కాదు జరుగుతాయి. అక్కడ మీకు తెలుసు దరిద్రపు కార్యాలు, యువతనంతా పాడు చేసే కార్యాలు అక్కడ జరిగాయండి. పండగ పేరుతో ఇశ్రాయేల్ని పాడు చేస్తున్నది ఆ రోజు ఆ నాయకులు అయితే, ఈరోజు మన ప్రాంతాల మధ్య కనీసం నాగరికత నేర్పరే తప్పురా, ఇలాంటి పనులు చేయకుండా స్త్రీలైతే దేవుని మాటలు వినిపించడానికి ప్రార్థన పెట్టించండి అనే వాళ్ళు ఎవరు లేదండి. వేయండి, మీతో పాటు మేమేస్తాం భక్తి సాంగులు అన్నీ వేయండి అన్నీ వేసేసి అడగొట్టి పాడేశారండి. ఆ టైంలోనే ఎంతోమంది చచ్చిపోయారు ఆ తెగులకి ఈ తెగులకి లోన. ఈటెక్కిన తర్వాత దాన్ని ఎలా అణుచుకోవాలో తెలియకపోయేసరికి తప్పులు చేసి రోగాలన్నిటినీ వాళ్ళతో అంటించేసుకున్నారు. చచ్చారు చాలామంది ఆ టైంలో. తప్పు చేస్తే శిక్ష మాత్రం తప్పదు. ఫరో కాలంలో ఎలా జరిగిందో అదే ఆరాధన కార్యక్రమం ఏలియా కాలంలో అదే జరుగుతుంది. ఏలియా కాలంలో అదే జరుగుతుంది. పిలిచాడు రాజుని, నేను కాదు పాడు చేసేది, నువ్వు నీ కుటుంబం మొత్తం ప్రాంతాన్ని పాడు చేస్తున్నారు. ఒక విషయం చెప్పనా అని మొదలెడుతున్నాడు చూడండి. అయితే ఇప్పుడు నీ ఇశ్రాయేల్ వారందరినీ ఇజబేలు పోషించుచున్నా 450 మందిని ఆశేరు దేవి ప్రవక్తలైన 400 మందిని నా యద్దకు కరివేలు పర్వతమునకు పిలువనంపమని చెప్పను. ఆహాబు ఇశ్రాయేలు వారందరినీ దూతలను పంపి ప్రవక్తలను కరివేలు పర్వతమునకు సమకూర్చెను. ఏలియా జనులందరి దగ్గరికి వచ్చి ఎన్నాళ్ళ మట్టుకు మీరు 2 తలంపుల మధ్య తడబడుచుందురు? యెహోవా దేవుడైతే ఆయన్ను అనుసరించుడి, బయలు దేవుడైతే ఆయన్ను అనుసరించుడి. ప్రకటన చేయగా జనులు అతనికి ప్రత్యుత్తరం ఇవ్వగా ఒక మాటైనను పలకకపోయిరి. సవాల్ ఎలా ఉందో చూడండి. మంత్రాలు నమ్మి శక్తులు ఉన్నాయని దేవతలను ఆరాధించే దొంగ ప్రవక్తలారా, మాంత్రికులారా, మీరందరూ సుమారు 800 మంది ఉన్నారు. నేను ఒక్కడనే దేవుని పక్షాన ఉన్నాను. నేను నిలబడ్డాను, 100 మంది మీరు నిలబడ్డారు. అది నమ్ముతున్నారు, ఇది నమ్ముతున్నారు. ఇశ్రాయేల్ ఎలాంటి వారంటే మనలాంటి వాళ్ళే. దేవుణ్ణి నమ్ముతారు,
దయ్యాన్ని నమ్ముతారు, దేవుణ్ణి నమ్ముతున్నారు, యెహోవాని బయలుదేవతను నమ్ముతున్నాడు, దేవుని పక్షాన ఏలియా నిలబడుతున్నాడు. ఎన్నాళ్ళు మీకు రెండు తలంపులు, నమ్మితే అటు నిలబడండి లేదా అటుపోండి, ఏదో ఒకటికి రోచే తేలిపోవాలి. ఆ దేవత నిజ దేవుడా తేల్చేద్దామని ఒక పెద్ద డిబేట్ ఏర్పాటు చేశాడండి సూచక్రియ. అదేం జరుగుతుందో చూడండి త్వర త్వరగా 22 వచనం. అప్పుడు ఏలియా యెహోవా ప్రవక్తలైన నేను ఒకడిని శేషించుచున్నాను, అయితే బయలునకు ప్రవక్తలు 450 మంది ఉన్నారు, మాకు 2 ఎడ్లయుడి, వారు వాటిలో ఒకదాన్ని కోరుకుని తునకలుగా చేసి క్రింద అగ్ని వేయి వేయకుండానే దాని కట్టెల మీద ఉంచవలను, 2 ఎద్దును సిద్ధము చేసి కింద అగ్ని ఏమి వేయకుండానే దాని కట్టెల మీద ఉంచుదును, తరువాత మీరును మీ దేవతను పేరును బట్టి ప్రార్థన చేయుడి, నేనైతే యెహోవా నామమును బట్టి ప్రార్థన చేయుదును, ఏ దేవుడు కట్టెలను తగలబట్టుడు చేత ప్రత్యుత్తరం ఇచ్చును ఆయనే దేవుడని నిశ్చయించుదము. రండి ఏలియా మరల జనులతో చెప్పగా సీన్ ఏం సెట్ చేశాడు, ఇదిగో ఎవరు దేవుడో, ఎవరు నిజ దేవుడో, ఎవరు అబద్ధ దేవుడో తెలిసిపోవాలి అంటే 2 ఎద్దులను సిద్ధం చేయండి. ఆ ఎద్దులకు పూజ చేయడానికి కాదు, వాడిని చంపేసి కట్టెలు పేర్చి పెట్టేసి అగ్గి వెలిగించకుండానే నిప్పు పుట్టకుండానే బగబగ బగమని మాడిపోవాలి. ఆ దేవుడు ఎవరి దేవుడైతే నిప్పు సహాయం లేకుండా వెలిగించి వాడిని చంపేస్తాడో, ఆహుతి చేసి బూడిద చేసేస్తాడో ఆ దేవుడు నిజ దేవుడు. బల్లే ఉందండి 14, ఎవరు నిజ దేవుడు, ఎద్దును రండి, ఎద్దులను తీసుకురండి. ఈరోజు మనోళ్ళు ఏం చేస్తారు, ఎద్దుని ఆవుకి దండం పెట్టి దాన్ని ఏంటది మూత్రం తాగుతారండి. ఐఏఎస్ చదివినాడు మూత్రం తాగుతున్నాడు, బ్యాంక్ ఎంప్లాయీ మూత్రం తాగుతున్నాడు, పేడ తినంటే తినేస్తారంటే అంతా మంచి. ఏలి అధిగత సీనియర్ దై ఎవరు దేవుడు తేలిపోవాలి. ఎందుకు జనాల్లో మోసం చేస్తున్నారు, సుందర శక్తులు ఉన్నాయని బయలు శక్తులు ఉన్నాయని ఎందుకు మోసం చేస్తున్నారు, తేల్చేద్దాం ఈరోజు. 2 ఎద్దులను తెమ్మను, నా ఎద్దును నేను వధిస్తాను, నీ ఎద్దును నువ్వు వధించు, 2 కట్టెల మీద పేల్చు, ప్రార్థన చేయి, నీ పేరు నీ దేవుని పేరిట నీ దేవునికి నువ్వు ప్రార్థన చేయి. నీ దేవుడు నిజదేవుడైతే వెంటనే అగ్ని వచ్చి వాడిని తగలబెట్టేయాలి. నా దేవుడు నిజదేవుడైతే అగ్ని వచ్చి వెంటనే తగలబెట్టేయాలి. కానీ ఏం తగలబెట్టిందో చూడండి. అప్పుడు సీన్ ఏం చేస్తున్నారు చూడండి, తమకు ఇయ్యబడిన ఎద్దును తీసుకుని సిద్ధము చేసి ఉదయం మొదలుకొని మధ్యాహ్నం వరకు బయల మా ప్రార్థన వినుమని బయలు పేరును బట్టి ప్రార్థన చేసిరు గాని ఒక మాట అయినను ప్రత్యుత్తరం ఇచ్చేవాడు ఎవడును లేకపోగా వారు తాము చేసిన బలిపీఠ ఉన్నద్ద గొంతులు వేసిరి. ఎప్పటి నుంచి ప్రార్థన స్టార్ట్ చేశారు, ఉదయం మొదలుకొని సాయంత్రం వరకు బయలా బయలా బయలుపడు, బయలా బయలా రావయ్య అంటే ఇంక మాటలతో ప్రార్థన చేస్తే లేదని. ఇంక లాస్ట్ సీన్ అమ్మూరి సినిమాలో సాంగ్ లాగా ఏమైపోయిందంటే గంతులు చూడ, సినిమాల్లో దేవత పిలిచినప్పుడు రాదు ఇక హీరోయిన్ రచ్చిపోయి ఇక తలిప్పేసి ఇంక ఇంకేం చేద్దని గంటలు మోగేలా ఇంక భరతనాట్యం టకడికి 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 టకడి ఇంకా పోరు తట్టుకోలేక దేవత తల్లి ప్రత్యక్షం అయ్యానమ్మా, ఎందుకు అలా ఎగురుతున్నావు, ఏం కావాలి నీకు, నా భర్త పశువు కుంకాలు నిలబడాలి. అది సినిమా, ఇది నిజం. అక్కడ జరిగినట్టు ఇక్కడ జరగాలంటే తెర చిరిగిపోద్ది, అది రియలు, ఇది రియల్. అక్కడ జరిగినట్టు ఇక్కడ జరగదు, ఇది నిజ జీవితం. అదే జరుగుతుంది, అదే సంస్కృతి. దేవుడు ప్రార్థన చేశారు అలా బయలుదేవతకి, రావ మా మహాలక్ష్మి రా 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 అని పిలిచారు. ఎక్కడ వస్తుంది మహాలక్ష్మి, ఉంటే కదా రావడానికి. మధ్యాహ్నం కాగా ఏలియా సూత్ర సీను బలి ఉంటుంది, ఏలియా వాడు దేవుడై ఉన్నాడు, పెద్ద కేకలు వేయడి, వాడు ఒకవేళ ధ్యానం చేయుచున్నాడేమో, దూరమునున్నాడేమో, ప్రయాణం చేయుచున్నాడేమో, చూచున్నాడేమో, మీరు ఒకవేళ లేకపోతే ఉన్నదేమో అని అపవాసం చేయగా దేవుడి కుమారుడు ఏం చేస్తున్నాడు, ఎవరికి సరిగా సిగ్నల్ అంతలేదు, దూరం ఉన్నాడు, నెట్వర్క్ ప్రాబ్లం ఏమైనా ఉందేమో. మీరు మీ దేవుడికి సిగ్నల్ అంతా నిల్వ ఉంది చెప్పడా, మీ ఒడి ఏమైనా ఆసనాలు వేసేడేమో,
ఈయలున్న దేవుళ్ళు అందరూ పరలోకంలో ఆసనాలు పొరమే పడుకోవాలండి. చూసారా, పొడిమే పరలోకంలో పని అనేది పాలు తాగుతూ పొరమే పడుకుంటారు. అనకూడదులేండి, లైవ్ వెళ్ళిపోతుంది. అన్నీ పడుకోవడమే, ధ్యానం చేస్తున్నాడేమో మీ దేవుడు. పరలోకంలో ఎవరన్నా ఐటెం కలిసి సాంగ్ చూస్తున్నాడేమో, సరిగా వినబట్టలేదు. ఉన్నారు కదా పేర్లు, అన్ని రాజమండ్రిలో వాళ్ళ పిల్లండి. రంభా వైన్స్, ఊర్వశి వైన్స్, మేనకా వైన్స్, వాటి మేము 12-11 తడితే కట్టించేది మేమే. ఒక యదవల్లారా వెళ్ళండి, ఒకటి పడైతే కానీ వెళ్ళరండి. అన్ని వైన్సులు, అప్సరా వైన్స్, ఆ వైన్స్, ఈ వైన్స్, ఇవన్నీ మీ దేవుడు ఏమైనా ధ్యానంలో ఉన్నాడేమో, సిగ్నల్ లేదు. ఇంక విషయం ఏంటి తెలుసా, మీ దేవుడికి బాగా నిద్ర ఎక్కువ కదా. ఆ దేవుడు కూడా ఉన్నాడు ఇండియాలో, ఆడికి ఒక పేరు అనకూడదు. మరి ఆడికి ఒక పేరు, పడుకుంటే లేకడు, ఏనుగులతో అరిసినా లేకడు, బల్లలతో కూర్చున్నా లేకడు, లేకడు. మీ దేవుడు పడుకున్నాడేమో, అపహాస్యం చేస్తున్నాడు. ఎవరు ఏలియా ఎందుకు చేస్తున్నాడు తెలుసా, మీరు నమ్ముకున్న దాంట్లో శక్తే లేదు. ఆ విషయం నాకు తెలుసు. ఆ తర్వాత ఎగిరి ఎగిరి ఇతని పక్కన ఇది రావట్లేదు. ఉదయం నుంచి అరుస్తున్నాడు, ఈయన చూస్తే ఏలకోలం చేస్తున్నాడు. ఇక తట్టుకోలేకపోయి ఏం చేస్తున్నాడు చూడండి, కిందకి మరి గట్టిగా కేకలేసి రాబోతుంది. ఏం చేయాలి, అప్పుడు సాంగ్ మెల్లగా స్టార్ట్ అవుతుందండి సినిమాల్లో, దేవత సాంగ్ మెల్లగా. ఇక రాదు, లాస్ట్కి వచ్చి రేజ్ అయిపోద్ది, ఇంక అరుపులే. తుఫాన్ ఇంక అరిచేసేదానికి పర్వతాల భద్రాచిపోయి సౌందర్యం పొంగిపోవడం. ఆ అరుపులు గంటలు అటాంగ్ 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 అని గంటలు కొట్టేసుకుంటాయండి అరుపులు తట్టుకోలేక గుళ్ళో. రక్తం వచ్చింది చూడండి సీన్, రక్తం కారుమట్టుకు కత్తులతోను వస్త్రములతో శస్త్రములతోను తమ దేహములను కోసుకుంటారు. ఇక దేవత పిలిచినప్పుడు, మన ఈరహిని పిలిచినప్పుడు, ఆవు కోసరికి తమం ఎక్కడుందో చూసుకుంటుందండి. టంగ టంగ అని గుద్దేసుకుంటుంది, రా రా రా, అప్పుడు బ్లడ్ అలా కారిపోతుంది. ఇంకా రాదు, ఇంకా రాకపోతే ఇంక అదే గుచ్చేసి కూడా, ఇంకే భక్తులు స్త్రీ కాబట్టి గుద్దుకుంటుంది భక్తులు. ఇక ఏదో సినిమా ఉంటుందండి, ఆ దేవుడు రావట్లేదని పొడి చేసుకుంటాడు అటు ఇటు అటు ఇటు. ఈ సీన్ అంతా ఎక్కడిది, క్రీస్తు పూర్వం ఉన్నదే. ఈ సీన్లన్నీ అప్పుడు ఉన్నవే, అవన్నీ జరుగుతుండే ఉంటే కదయ్యా రావడానికి. నీ తలకాయ నరికేసుకున్నా రాడు, రాడు కాదు లేడు. ఉన్నవాడు యెహోవా, రాడు. ఎంత పిలిచారండి, ఆ సీన్ మీకు ఇంకా గమ్మత్తుగా ఉండాలంటే ఒకసారి తెర మీద చూడండి. మరలా వద్దాం సీన్లోకి, సౌండ్ కొంచెం గట్టి పెడదాం.
Acérquense a mí. ¿Qué tan cerca está intentando? No lo sé, Mario. అప్పుడు ఏలియా నా దగ్గరికి రండని జనులందరితో చెప్పగా జనులందరూ అతని దగ్గరికి వచ్చి అతడు కింద పడబోబడి ఉన్న యెహోవా బలిపీఠమును బాగు చేసి ఉదయం నుంచి సాయంత్రం వరకు రక్తాలు కారుకునేలా దేవత కాని దేవుణ్ణి నమ్మిన ఆ ప్రజలందరికీ అవమానం జరిగింది. ఇక ఏలియాకి చాలు, మీరు ఆపండి, ఈసారి నేను నిలబడ్డాను, ఎవరు దేవుడు నిరూపిస్తాను. మీ దేవుని ఉదయం నుంచి సాయంత్రం వరకు పిలిచారు, ఇక మీ పీరియడ్ అయిపోయింది, సమయం నాది. వచ్చాడు దేవుని బలిపీఠం అప్పటికే పడదోయబడి ఉంది ఇశ్రాయేల్ మధ్య. నిలబెట్టాడు, రాయి మీద రాయి పెట్టి నిలబెట్టి అప్పుడు ఏమన్నాడు తెలుసా, నా దేవుడు ఇంకా ఎంత శక్తిమంతుడో తెలియడానికి మీరు ఊరకే దూడను వధించి పెట్టారు, నేనేం చేస్తానో తెలుసా, కట్టెల్ని కూడా తడిపేయండి నీళ్ళ చేత. నిప్పు లేకుండా ఎలగడమే విచిత్రం, తడికట్టెలు ఎడగడం ఇంకా విచిత్రం. ఆ మాంసాన్ని కట్టెల్ని నీళ్ళ చేత తడిపోయింది అన్నాడు. చూడండి 31వ వచనం 33వ వచనం నుండి, యెహోవాకు ప్రత్యక్షమై నీ నామము ఇశ్రాయేలుగునని వాగ్దానం ఉందని యాకోబు సంతతి గోత్రముల లెక్క చెప్పున 12 రాళ్ళు తీసుకుని ఆ రాళ్ళ చేత యెహోవా నామమును ఒక బలిపీఠం కట్టించి దాని చుట్టూ 2 మాణికల గింజలు పట్టినంత లోతుగా గంధకం ఒకటి త్రవ్వించి కట్టెలను క్రమముగా పేర్చి ఎద్దును తునకలుగా కోసి ఆ కట్టెల మీద ఉంచి జనులు చూచుచుండగా మీరు 4 తొట్ల నిండా నీళ్ళను నింపి దహన బలి పశు మాంసం మీదను కట్టెల మీదను పోయడని చెప్పును, అదైన తర్వాత 2వ మారును ఆ ప్రకారమే చేయడని అతడు చెప్పగా వారు 2వ మారును అలాగే చేసిరి, 3వ మారును చేయడనగా వారు 3వ మారును చేసిరి. ఎన్నిసార్లు నడిపేశారండి కట్టెల్ని, 3 సార్లు తడిపేశారు, మాంసాన్ని తడిపేశారు, కట్టెను తడిపేశారు, చుట్టూ గోధుని తవ్వేశారు.
మీ దేవుడు పిలిస్తే కనీసం పచ్చి మాంసాన్ని పచ్చి కట్టెల్ని ఎండిన కట్టెల్ని వెలిగించడానికి రాలేకపోయాడు. నా దేవుడు ఎంత గొప్పవాడో తెలియజేయడానికి నీళ్ళ చేత తడిసిపోయిన కట్టెల్ని మాంసాన్ని తగలబెట్టేవాడు నా దేవుడు. నిరూపించాలనుకున్నాడంటే నిజంగా చరిత్రలో జరిగింది, ఇది చరిత్రలో జరిగిన అక్షరానుసారంగా చరిత్రలో లిఖింపబడింది. మీరు ఎప్పటికీ చదువుకుంటుపోయి జరిగింది యథార్థంగా. జరిగేసరికి ఆ ప్రార్థన చేయుచుండగా 20:38 వచ్చును. అతడు ఇలాగ ప్రార్థన చేయుచుండగా యెహోవా అగ్ని దిగి దహన బలి పశువును కట్టెలను రాళ్లను బుగ్గిగా దహించి గంధకమందున్న నీళ్లను ఆరిపోజేసును. అంతటను జనులందరూ తను చూసి సాగిలపడి యెహోవాయే దేవుడు యెహోవాయే దేవుడని కేకలు వేసిరి. శుద్ర శక్తులు లేవని మహాశక్తివంతుడే దేవుడని ఏలియా క్రీస్తు పూర్వం 700 క్రితమే నిరూపించేశాడండి. దేవుడే శక్తి కలిగిన వాడు. ఈ శక్తుల మీద, ఈ పంచభూతాల మీద అధికారం కలిగిన దేవుడే. మీరేటి మాయ దేవతను నమ్ముకుంటున్నారు, బయల దేవతని? నీవు నీ భార్య చెడిపోవడమే కాక ఇశ్రాయేలు ప్రజలందరినీ చెడగొడుతున్నారు. ఇదేంటో ఈరోజు తెలిపోవాలి. ప్రజలైనా మీరైనా గమనించండి, రెండు తలంపుల మధ్య ఎప్పుడు ఉంటే నిజ దేవుని పక్షాన ఉండండి, లేదా అబద్ధపు దేవుని పక్షానికి పొండి. ఇదేదో తేలిపోవాలని ఒక పెద్ద ప్రాంగణంలో, ఒక బహిరంగ బంజర భూమిలో ఏర్పాటు చేశాడు. కట్టెలు తెచ్చాడు, తడిపించాడు, మాంసాన్ని పెట్టించాడు, రాళ్లతో సహా బొగ్గుగా మార్చేశాడు. అంటే దేవుడు ఆకాశ మందు ఆకాశ శక్తులు కలగజేసిన వాడు నిజ దేవుడు యెహోవా అని జనులకు అర్థమైపోయిందండి. సాగిలపడి మొక్కిడి మరలా ఇప్పుడు జరగాల చెప్పండి. లిఖింపబడింది ఉంటే చాలండి, మనకి లిఖింపబడింది ఉంటే చాలు. చరిత్రలో దేవుడు నిజ దేవుడు యెహోవాయే, ఆయన తప్ప వేరొక దేవుడు ఈ ప్రపంచంలో లేడు. ఆయన మించిన శక్తి ఈ భూమండలం మీద లేదు. శుద్రశక్తులు ఒట్టివి, మంత్రాలు ఒట్టివి, దయ్యాలు ఒట్టివి, అవన్నీ మాయ చేసేవి. వాటిని నమ్ముకున్న వారు కూడా మాయ వంటి వారు. ఇంతకన్నా ఇంకేం చెప్పాలండి ప్రపంచానికి? ఇన్ని చెప్పినా నీకు ఎక్కడం లేదంటే శిక్షకు రెడీ ఉన్నావని వచ్చిపోకు. చూస్తారా ప్రకటన గ్రంథం, చూడండి రిఫరెన్స్ ఎక్కడ. ప్రకటన గ్రంథం 21, ప్రకటన గ్రంథం 21:8 పిరికి వారును. ఇంత వాక్యం విన్న తర్వాత ఇంకా దయ్యాలని భయపడుతున్నావంటే ఏదో శక్తి ఉందని భయపడుతున్నావంటే గుర్తెట్టుకో. పిరుకు వారును దేవుని నమ్మక, ఏవో శక్తులు ఉన్నాయని నమ్ముతున్న భక్తి లేని దేవుడు కుమారుడు కాని నీచుడా. జాగ్రత్తగా వినని దేవుడు చెబుతున్నాడు. అవిశ్వాసములను, అసహ్యములను, నరహంతకులను, ఎబిచారులను, మాంత్రికులను, విగ్రహారాధకులను, అబద్ధికులందరూ అగ్నిగంధకములో మండుగుండములో పాలు పొందుదురు. ఇది రెండో మరణం. దేవునికి తప్ప ఇక దేనికి భయపడినా, దయ్యానికి భయపడినా నిన్ను తీసుకెళ్ళి ఎక్కడ పడేస్తానంటున్నాడు తెలుసా? నరకంలో. అది రెండవ మరణం. నువ్వు చచ్చిన తర్వాత నువ్వు దేవునికి భయపడకుండా భూమి మీద దయ్యాలు దయ్యాలు దయ్యాలని దయ్యానికి భయపడి దేవునికి భయపడకుండా నీ ప్రవర్తన మార్చుకోనకపోతే నిన్ను నరకానికి తీసుకెళ్ళి పడేస్తానంటున్నాడు. అవిశ్వాసిగా ఉన్నావా, దేవుని మీద నమ్మకం లేదా, అయినా తీసుకెళ్ళి పడేస్తా అంటున్నాడు. మంత్రాలు తంత్రాలను తిరుగుతున్నావా, మాంత్రికుడా చెబుతున్నాడు, నిన్ను తీసుకెళ్ళి అగ్నిగుణంలో పడేస్తాడు. ఇంకా ఏం నమ్ముతున్నావు? నన్ను తప్ప వేరొక దానికి నువ్వు భయపడితే నిన్ను శిక్షించక మానన్నాడు దేవుడు. ఎన్ని ఉన్నాయండి బైబిల్లో. బైబిల్ అనేది సమాజాన్ని సన్మార్గంలో నడిపించేది. బైబిల్ మూఢభక్తికి సంబంధించింది కాదు. బైబిల్ నమ్మిన వాడు దేవుని పక్షాన చాలా జ్ఞానం కలిగిన వాడు. వాడికి తెలిసినంత ప్రపంచంలో ఇంకెవడికి తెలియదు. దేవుడు నమ్మడం, బైబిల్ నమ్మడం అంటే ఇది అమాయకం అనుకోకండి. భక్తిగా ఉన్నవాడిని చూస్తే ఈ లోకానికి లోకు అండి. భక్తిగా ఉన్నవాడికి అన్నీ తెలుసు. దేవుడు నమ్మిన వాడికి ప్రపంచం ఏంటో తెలుసు, ప్రపంచం ఎటు అడుగులేస్తుందో తెలుసు, ప్రతిదానికి వైద్యం దేవుడే చేయగలడని నమ్మేవాడు దేవుని కుమారుడు. అలా నమ్మిన వాడికి దేవుడు జీవాన్నిస్తా అన్నాడు. ఆ రోజు అబద్ధాలని, శుద్రశక్తుల్ని, మంత్రాలని నమ్మేవారిని ఇశ్రాయేల్ ఏమన్నాడు తెలుసా? నువ్వు అడుగులేసే పాలస్తీనాలోకి ఇలాంటివన్నీ తీసుకొస్తే పాలస్తీనాకి రానివ్వనన్నాడు. చదువుకున్నా కదా వాగ్గిపట్నం.
పాలస్తీనాకు రానే ఉన్నాడు. 18వ అధ్యాయం చూడండి. ఏది 18వ అధ్యాయం? ద్వితీయోపదేశ కాండం 18వ అధ్యాయం 10వ వచనం. ద్వితీయోపదేశ కాండం 18వ అధ్యాయం 10వ వచనం. తన కుమారునైనను కుమార్తెనైనను అగ్నిగుండము దాటించి వాణినైనను సగుణము చెప్పు సోదగానినైనను మేఘశకునములు గాని సర్పశకునములను గాని చెప్పువానినైనను సిల్లంగి వాణినైనను మాంత్రికునైనను ఇంద్రజాలకులనైనను కర్ణ పిశాసు నగువాడినైనను దయ్యముల యొద్ద విచారణ చేయువాడినైనను మీ మధ్య ఉండనీయకూడదు. వీటిని చేయి ప్రతి వాడును యెహోవాకు వేయుడు. ఆ ఏయమైన వాటిని బట్టి నీ దేవుడైన యెహోవా నీ ఎదుటి నుండి ఆ జనులను ఎల్లగొట్టుచున్నాడు. నీ దేవుడైన యెహోవా యొద్ద యథార్థ పరులై ఉండి నువ్వు స్వాధీన పరచుకొని పోవు. జనులు మేఘశకునములైనను చెప్పు వారి మాటలనైనను సోదగాండి మాటలను చెబుతూ వచ్చి కిందకు జరిగంటాడు. ఇట్టి కార్యములు చేసేవాడిని స్వాస్థ్యంగా ఇవ్వబోయే పాలస్తీనకు అర్హత లేదు. ఆ రోజు భూమండలంలో ఉన్న పాలస్తీన పరలోకానికి సింహం. ఆ రోజు ఇలాంటి నాగరికత ఉన్నవారు నీ మధ్య ఉంటే నేను వాగ్దానంగా ఇస్తున్న ఆ భూభాగంలోకి అడుగులేయడానికి అర్హత లేదు. ఆ రోజు పాలస్తీనకు రానివని అన్నాడు పాత నిబంధనలో. ఇప్పుడు క్రొత్త నిబంధనలు, ఇలాంటివి నమ్మేవారిని పరలోకానికి రానివ్వటం, నరకానికి తీసుకెళ్ళి పడేస్తాను. మీరు ఏదో అనుకుంటున్నారు అది ఉంది ఇది ఉందని, దేవుడు తప్ప యేసులో వేరొక శక్తి లేదు. నీ ఉక్తితో ఏదో ఉందని అనుకోకు, అదంతా మూఢభక్తి. దాన్ని మానే. మంత్రాలు లేవు, దయ్యాలు లేవు, శుద్రశక్తులు లేవు. ఉన్నది ఒకే ఒక్కడు దేవుడు. ఆయన కొరకు యథార్థంగా నిలబడాలి, ఆయన కొరకు బ్రతకాలి. ఇప్పటివరకు ఇలాంటి మాయలు నమ్మి దేవుని వైపు తిరగలేదా? రేపటి నుండి తిరుగు. దేవుని కొరకు కట్టుకథలు మానే. దేవుని కొరకు యథార్థంగా ఆయన ఎదుటి యథార్థమైన ప్రవక్తను కనుక నీతి కుమారుడిగా నిలబడడానికి సిద్ధపడు. ఇంకా అవే నమ్మి ఎన్ని మాటలున్న తర్వాత అవే కొనసాగిస్తున్నావంటే నువ్వు గుర్తుపెట్టుకో, నీ దినములు దగ్గర పడిపోయాను. నువ్వు పోతావు, పోయిన తర్వాత ఇక్కడే కాదు శాశ్వతంగా నరకానికి జారిపోతావు. చివరికి ఈ సాంగ్ చూడదు ఉందా సాంగ్? అది సైన్యం. ఒక్కసారి ఈ సాంగ్ చూడండి, చివరి ప్రార్థన చేసుకుని ఇంటికి వెళ్ళిపోతాం. ప్రార్థన చేసుకుందాం. పరలోకమందున మా తండ్రి, ఈ రెండు దినాల్లో ఇంకా ఎన్నో సంగతులు ఉన్నా వినడానికి శరీర బలహీనత నిమిత్తం మేము సిద్ధంగా లేవని మీకు తెలుస్తుంది. మీరు తప్ప ఈ ప్రపంచంలో లేదా ఈ విశ్వంలో మీరు తప్ప వేరొక దేవుడు లేడని ఆది నుండి మీరు సమాజానికి అందిస్తున్న గుర్తెరిగిన కుమారులుగా, జ్ఞానం లేని మూర్ఖులుగా, పశుప్రాయులుగా ఈ మంత్రాల వైపు, మనిషి జ్ఞానం వైపు తిరుగుతున్నారని మాకు తెలుస్తండ్రి. మీ చిత్తమైతే వారిని క్షమించండి. ఒకసారి జ్ఞానముతో వారిని నడిపించండి తండ్రి. మూర్ఖపు ఆత్మని దుష్టాత్మకు వారిని అప్పగించకుండా మీ చిత్తమైతే తండ్రి మరొక్కసారి వారికి అవకాశాన్ని ఇవ్వండి. వారిని క్షమించండి. ముఖ్యంగా మా ప్రాంతాలను క్షమించండి తండ్రి. మా ప్రాంతాల్లో ఇలాంటివి నమ్ముతున్న వారిని, జ్ఞానం లేక ఇలాంటివి నమ్ముతున్నారని మీరు గుర్తిరిగి ఈ రెండు దినాలు ఈ మాటలు అందించారని మాకు తెలుస్తుంది. ఈ మాటలు వారి హృదయంలో భద్రపరుచుకొని కేవలం మీ కొరకే నమ్మిన కుమారులుగా, కుమార్తెలుగా మీ కొరకు నిలబడడానికి వారిని ధైర్యంతో నిలబెట్టండి. మీకు భయపడుతూ మా ప్రవర్తన మార్చుకోవడానికి మీ ఆత్మ సంబంధమైన జ్ఞానంతో మమ్మల్ని నడిపించండి తండ్రి. వచ్చిన ప్రతి ఒక్కరిని జ్ఞాపకం చేసుకోండి. వారి తిరిగి ప్రయాణం ఏడుచుండగా మీ తోడని వారికి అనుగ్రహించండి. ఈ సభలు జరిగించిన మీ కుమారుని జ్ఞాపకం చేసుకోండి తండ్రి. భయంకరమైన పరిస్థితుల నుండి వారు మీ వైపుకు మళ్ళారని మీకు తెలుస్తుంది.